నిన్నటి రోజున ఉపన్యాసం పూర్తి చేసేసరికి కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాంబిత అన్న నామం గురించి మీకు నేను కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారి యొక్క మీగాళ్ళు లేదా పాదముల యొక్క ఉపరితలములను గురించి మాట్లాడుతున్నారు. అందులో నిన్నటి రోజున శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పాదములను ఉపరితలములను ఒక తాబేటి యొక్క డిప్పతో పోల్చడం అసమంజసంగా ఉంది అన్న విషయాన్ని, పరమశివుడు సన్నికల్లు తొక్కించడం కూడా చాలా కఠినంగా ఉంది అని నిన్న సౌందర్యలహరిలో ఉటంకించినటువంటి విశేషాన్ని గురించి కూడా మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ పాదములను గురించి ఎంతమంది ఎంత స్తోత్రం చేశారో మీకు కూడా తెలుసు. అది పెద్ద నేను మళ్లీ మళ్లీ విపులీకరించవలసినంత అవసరమైన విషయమేం కాదు. యథార్థానికి అమ్మవారి పాదపద్మములు ఎటువంటివి అంటే, మనం మన జీవితం అనేటటువంటి సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి అవి నావ వంటివి. అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉన్నారో వాళ్ళ యొక్క దుర్గుణములన్నింటినీ అమ్మవారే మాన్పిస్తుంది. నిజాయితీగా మనసులో ఆవిడ పాదములను నమ్మి ఉండాలి తప్ప, ఒకవేళ నిజంగా వీడు తెలియక ఏదైనా ప్రమాదం చేస్తున్నా, ఏదైనా పొరపాటు పని చేస్తున్నా, అమ్మవారు నిగ్రహించి అటువంటి వేపుకు వెళ్లకు, అది ప్రమాదకరమైనటువంటి పని అని చెయ్యి పట్టి ఆపి సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. మీరు అది జీవితంలో అనుభవించవలసిందే తప్ప, నేను ఎన్ని మాటలతో చెప్పినా అది ఆవిష్కరించగలిగినటువంటి విషయం కాదు. యథార్థానికి మీరు నన్ను నమ్మగలిగితే నేను ఒక్క మాటే చెప్తాను, అమ్మవారి పాదపద్మములను నమ్మిన వాడికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తల్లి రక్షించి తీరుతుంది. నాకు పరమ విశ్వాసం, ఎందరో పెద్దలు ఏమి రాసుకున్నారంటే ఇది అనుభవపూర్వకముగా చెప్పిన మాటలు అని రాసుకున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని ఆవిష్కరించడం ఇష్టం లేక అక్కడతో మాత్రమే ఆప్ చేశారు. కానీ అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉంటారో, ఎవరు ఆ తల్లి పాదములను సర్వదా అర్చన చేస్తూ ఉంటారో, అమ్మ మనకుంది మనకేమిటి బెంగ అనుకుని ఉంటారో, అటువంటి వారందరికీ ఆ తల్లి యొక్క రక్షణ కలుగుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అమ్మవారి పాదములను గురించి మాట్లాడుతూ ఒక గొప్ప శ్లోకాన్ని ఒకదాన్ని మనకు అందించారు. శంకర భగవత్పాదులేని నాడు శూన్యం, చాలా విషయాలు అసలు అందవు. అసలు గహనమైనటువంటి విషయాన్ని, సముద్రం లాంటి విషయాన్ని కేవలం చేతిలో పోసుకునేటటువంటి ఒక బిందువంత నీటిగా మార్చి విషయాన్ని అందించడంలో శంకరుల యొక్క ప్రజ్ఞయే ప్రజ్ఞ. అంతటి మహాపురుషుడైన కనుక ఆయన అంటారు, దదానే దీనేభ్య శ్రియమనిషమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణ షట్చరణతాం అంటారు. అమ్మవారి గురించి మనందరి పనుపున ఆయన ఒక ప్రార్థనని విజ్ఞాపన చేస్తున్నారు. ఇది పరమ పవిత్రమైనటువంటి శ్లోకం. నా దృష్టిలో అయితే ప్రతి వారు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదముల దగ్గర చెప్పుకోవలసినటువంటి శ్లోకం. రథసప్తమి లాంటి పరమ పవిత్రమైన రోజున ఇటువంటి శ్లోకాన్ని అనుసంధించుకునేటటువంటి అదృష్టం కలగడం కేవలం అమ్మవారి యొక్క నిర్హేతుక కృపాకటాక్షం. ఆయన అంటారు, దదానే దీనేభ్య శ్రియమనిషమాశాను సదృశీ. దీనులైనటువంటి వారు ఉంటారు. దీనులు అంటే తాము ఒక కష్టము నుంచి గట్టెక్కడం ఎలాగో తమకు తెలియనటువంటి వాళ్ళు, తాము ఒక ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడం ఎలాగా అన్నది ఒక అవగతము కానివాళ్ళు, లేదా జీవితంలో అసలు వృద్ధిలోకొస్తాము అనేటటువంటి తలంపు ఎన్నడూ లేనివాళ్ళు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ నాకు ఇలాంటి వాళ్ళు కొంతమంది అనుభవంలో ఉన్నారు. ఒక 4-5 అటువంటి పెద్ద మనుషులు నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఇవాళ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు. యథార్థమునకైతే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక్కొక్క సందర్భంలో వారు నిర్ధనులైపోయి యాచన చేయవలసి ఉంటుంది అనుకున్నటువంటి స్థితి కూడా ఉంది, లేదా మొత్తం కుటుంబం శరీరాన్ని విడిచిపెట్టాలేమో అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రెండు,
మా వంశంలో అసలు ఇంత చదువుకున్నవాడు ఉంటాడని కలలో కూడా ఊహించినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలిసో తెలియకో అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మవారి పాదములను పూజించినటువంటి అనుగ్రహం చేత, ఆ పరిశ్రమ చేత, అటువంటి స్థితి చేత వారు ఇవాళ ఏ స్థాయికి చేరిపోయారంటే కోటీశ్వరులైపోయి సమున్నతమైనటువంటి ఐశ్వర్యాన్ని గణించినటువంటి వారు కొంతమంది అయితే మరి జీవితంలో ఊహించని రీతిలో మహాపండితులైనటువంటి వారు ఆ వంశంలో జన్మించి అమ్మవారి అనుగ్రహంతో ఆ వంశానికే ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మహాపురుష జనన మనకు తల్లి యొక్క అనుగ్రహం కారణమైంది. తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, అమ్మవారి పాదములకు ఉన్న శక్తి ఏమిటంటే మీరు నిజాయితీతో ఒక్కసారి ఆవిడ పాదాలని తల మీద పెట్టుకోగలిగితే, ఒక్కసారి తల ఉంచి ఆవిడ పాదములకు నమస్కరించగలిగితే అమ్మతనం అమ్మతనమే. ఆవిడ ఉత్తర క్షణంలో ఏం చేస్తుందంటే దీనేభ్యః శ్రీనాథృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్ గంధర్వ కన్యావృతాం దీనానామతివీల భాగ్యజననీం దివ్యాంబర అలంకృతాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆవిడ అంతటి కరుణామూర్తి. దీనుడై నిలబడినటువంటి వాణ్ణి చూసి పరమశత్రువైన వాడు, లోకకంటకుడైన వాడు దైన్యముతో అమ్మవారి వంక చూశారనుకోండి, అమ్మ నువ్వు తప్ప నాకెవరమ్మా దిక్కు అని ఒక్కసారి చూస్తే అంతే, వాళ్ళ జీవితంలో ఒక కొత్త ఉరవడిని తీసుకొచ్చేస్తుంది ఆవిడ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే భక్తి భావన చేత, అమ్మవారి యందు ఉండేటటువంటి భావన పరిపుష్టి చేత అలా నిలబడడం ఒక స్థాయి. కానీ అమ్మవారి యందు శత్రుభావనతో ఉన్నటువంటి వాళ్ళు చిట్ట చివరి నిమిషంలో అలా చూసినా సరే ఆవిడ అటువంటి స్థితిని ఇచ్చేసింది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, గతంలో ప్రస్తావన చేశానేమో కూడా, మనకి కోలాపూర్ అని మూకాంబిక అని ఒక అమ్మవారి క్షేత్రం ఉంది, పరమప్రశస్తమైనటువంటి క్షేత్రం. ఎంత గొప్ప క్షేత్రం అంటే అక్కడ అమ్మవారు శంకర భగవత్పాదులకి ధ్యానంలో గోచరించి ప్రతిష్ఠైంది తల్లి. ఆ మూకాంబిక యథార్థమునకు ఆవిడ ఆవిర్భవించడానికి కారణం వేరుగా చెప్తారు. అక్కడ అసలు నిజానికి కోల మహర్షి అనబడేటటువంటి మహర్షికి ప్రసన్నుడైనటువంటి వాడు పరమశివుడు. అక్కడ ఒక స్వయంభూ జ్యోతిర్లింగం లాంటి శివలింగం ఒకటి వెలిసింది. ఆ శివలింగంలో ఒక బంగారు రేఖ ఉంటుంది. ఆ బంగారు రేఖే శ్రీచక్ర బిందుస్థానంగా పరిగణింపబడింది అమ్మవారిగా. కానీ కాలాంతర్గతంలో ఏమైందంటే అక్కడికి ఒక గొప్ప రాక్షసుడు ఒకడు బయలుదేరి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. దేనికి తపస్సు చేశాడు అంటే మహిషాసురుడు మొదలైనటువంటి వాళ్ళు స్త్రీ చేతిలో చచ్చిపోమని వరం అడగలేదు. అడగలేదు కాబట్టి అమ్మవారు చంపేసింది. అందుకని శుక్రాచార్యులు వారు ఏం చెప్పారంటే ఈసారి స్త్రీని మినహాయించకుండా తపస్సు చెయ్యి అన్నారు. ఆయన ఘోరమైన తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి అమ్మవారితో మొరపెట్టుకున్నారు, అమ్మ ఇతనికి పరమశివుడు కాని వరం ఇచ్చేశాడా, లోకాలకి ఉపద్రవం వచ్చేస్తుంది, తల్లి నువ్వే ఏం చేస్తావో చేయమన్నారు. ఆవిడ వాక్స్తంభనం చేసేసింది. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు కానీ అతనికి నోట మాట రాలేదు. ఎంత కోరుకుందామని ప్రయత్నం చేసినా ఆవిడ వాక్స్తంభనం చేసింది. చేసేటప్పటికీ నోటి వెంట పలుకు రాలేదు. పలుకు రాకపోతే పరమశివుడు చూశాడు, ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి, ఒకటికి 10 మార్లు అడిగాడు. అతనికి మాట లేదు. శివుడు అంతర్ధానం అయిపోయాడు. అతను విశేషమైనటువంటి బాధని పొందాడు. అయ్యో నాకు వాక్స్తంభనం అయిపోయింది, నేను ఏమి అనలేకపోయాను అడగలేకపోయానని ఆ అక్కసు చేత దేవతల మీద దండయాత్ర చేశాడు. దేవతలందరూ అమ్మవారిని ప్రార్థన చేశారు, అమ్మ నువ్వు సంహరించాలి మూకాసురుణ్ణని. అప్పుడు తల్లి వెళ్ళి ఒక గమ్మత్తైనటువంటి పని చేసింది. అంతకుముందు ఆ రాక్షసుడి పేరు కంహాసురుడు. ఆ కంహాసురుడు అనేటటువంటి రాక్షసుడికి అమ్మవారు మాట తీసింది కాబట్టి అతనికి మూకాసురుడని పేరు వచ్చింది. మూక అంటే నోట మాట లేనివాడు. కాబట్టి కంహాసురుడు మూకాసురుడయ్యాడు. ఆవిడ ఆ మూక కంహాసురుడితో మూకాసురుడితో యుద్ధం చేస్తోంది. వాడి సైన్యాలన్నీ కూడా మరణించాయి. మరణించిన తరువాత ఇంకా ఆ మూకాసురుణ్ణి సంహరించడం కోసమని ఆ తల్లి వాడి జుత్తు పట్టుకుని తన సుదర్శన చక్రంతో అతని యొక్క కుత్తుకని కత్తిరించబోతోంది. ఆ జుత్తు పట్టుకుని
విష్ణు చక్రంతో కత్తిరించబోయే సమయంలో వాడు పరమ దీనంగా చూశాడు అమ్మవారి వంక. అమ్మ నాకు మాట లేకుండా చేశావు, ఆనాడు శివుడు ప్రత్యక్షమైతే దానివల్లనే ఇవాళ శరీరం వదిలిపెట్టేస్తున్నాను, అమ్మవై అమ్మ నాకు మాట లేకుండా చేసి నా కుత్తుక కోసేస్తున్నావా అమ్మ, నేను దారి తప్పిన వాడిని, నేను చెడ్డవాణ్ణి, నేను అసురుణ్ణి, కానీ అమ్మ నన్ను ఇలా చంపేస్తున్నావా అని చూశాడు. ఆవిడ చంపలేదు. ఆ దీనమైన చూపుకి ఆవిడ లొంగిపోయింది. లొంగిపోయి ఆవిడ మాటిచ్చేసింది. మాటిచ్చేసి, నువ్వు దారి తప్పావు కాబట్టి నిన్ను చంపాను, నిన్ను చంపితే తప్ప, ఈ ఉపాధి పోతే తప్ప దీనిలో పెరిగిపోయిన రజోగుణ తమోగుణాలు పోవు నీకు, కాబట్టి నీ ఉద్ధరణ కోసం నిన్ను చంపుతున్నాను. నిన్ను మాట తీశానని అనుకోకు, మాట ఉంచితే నువ్వు ఇంకా ప్రమాదకరమైన పోకడికి వెళ్ళుండేవాడివి. నీకేదైనా కోరిక ఉంటే నిస్సందేహంగా నాతో చెప్పండి అంటే ఆయన అన్నాడు. ఎంత మారేడో చూడండి, ఒక్కసారి అమ్మవారు ఆ జుత్తు పట్టుకునేటప్పటికీ అతను అన్నాడు, అమ్మ నువ్వు నన్ను ఎక్కడ చంపుతున్నావో అక్కడ మూకాంబిక అన్న పేరుతో వెలియాలి. వెలిసి, తల్లి నువ్వు ఇక్కడకు వచ్చినటువంటి భక్తులందరినీ నువ్వు అనుగ్రహించాలి, అందుకని నువ్వు నా పేరు మీద అంబికగా ఇక్కడ విలు అని అడిగాడు. ఆవిడే శివలింగంలో బంగారు రేఖగా వెళ్ళింది. ప్రకటమైన రూపం లేదు ఆవిడికి, మూకాంబికకి. ఆ శివలింగం కూడా కొంచెం లోతుగా ఉంటుంది, అందుకని ఆ ఒక్క క్షేత్రంలోనే అమ్మవారు కనపడరు. చిత్రం ఏంటంటే, మిగిలిన చోట్ల శివలింగం లింగం ఉంటుంది. మీరు ఉదాహరణకి మహారాష్ట్రలో మనకి ఒక క్షేత్రం ఉంటుంది, కొంచెం లోపలికి దిగిన తర్వాత శివలింగం లోపలకు ఉంటుంది, గుంతలా ఉండి అందులోపలకు ఉంటుంది. త్రయంబకం, త్రయంబక క్షేత్రంలో ఉంటాడు అలాగా. ఆ త్రయంబక క్షేత్రంలో గదిలా ఉంటుంది, అంతరాలయంలోకి దిగితే ఆ నూతిలాగా ఉన్న దాని లోపలకు ఉంటుంది శివలింగం. అంత తొందరగా కనపడడం కష్టం. అమ్మవారు ఎక్కడైనా ప్రకటంగా ఉంటుంది శివాలయంలో, శివలింగం శివలింగంగా ఉంటుంది, అమ్మవారు మాత్రం కరచరణాదులతో మూర్తిగా ఉంటుంది. కానీ కోలాపూర్లో విచిత్రం ఏమిటంటే, అయ్యవారు శివలింగం ఉంటుంది, అమ్మవారు దానిలోనే బంగారు రేఖగా ఉంటుంది, అందుకని అమ్మవారి దర్శనం లేదు కోలాపూర్లో. అక్కడికి శంకరాచార్యులు వారు వచ్చారు. వచ్చి శంకర భగవత్పాదులు ధ్యానం చేశారు ఆ గుడి అరుగు మీద కూర్చుని. ఇప్పటికీ అక్కడ సరస్వతీ పూజ ఉంది, మధ్యాహ్నం వేళలో సరస్వతీ పూజ చేస్తారు. కోలాపూర్ ప్రతి మనిషి తన జీవితంలో దర్శించవలసిన క్షేత్రం. అక్కడ ఒక కొండ మీద ఒక తీర్థం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు భక్తి వారవస్యంతో గోవిందా గోవింద గోవిందా గోవింద అని అరిస్తే అకస్మాత్తుగా నీళ్లు మీ మీద పడతాయి, మిమ్మల్ని ప్రోక్షిస్తాయి ఆ నీళ్లు. అంత శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇప్పటికీ మూకాంబికా క్షేత్రం. అటువంటి క్షేత్రంలో శంకరాచార్యులు వారు తపస్సు ధ్యానం చేస్తే అమ్మవారు ఆయనకి మనస్సులో గోచరమైంది, ఒక రూపంతో కనపడింది. కనపడితే అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడే శంకరాచార్యుల వారు మూకాంబికా తల్లి మీద కొన్ని స్తోత్రాలు చేశారు. అప్పుడు శంకరాచార్యులు వారు చేసినటువంటి శ్లోకాలు అత్యద్భుతం. అసలు ఆ మూకాంబికా తల్లి మీద వారు ఆ శ్లోకములతో అమ్మవారిని ప్రార్థన చేసి, అదండి గురువు అంటే. గురువు అన్న మాట ఎంత గొప్పదో చూడండి. గురువు ఎప్పుడూ తన ఒక్కడి కోసం చూసుకోకూడదు, తాను ఉపాసనలో మెట్లు ఎక్కుతూ ఉండాలి, తన వెనక ఉన్న వాళ్ళని మెట్లు ఎక్కిస్తూ ఉండాలి. జారిపోతున్న వాడిని ఎవడూ ఎక్కించలేడు, చేయి పట్టుకున్న వాడిని ఎక్కించాలి. కాబట్టి ఇలా ఎక్కించగలిగినటువంటి శక్తి శంకర భగవత్పాదులది. ఆయన లోకం కోసం ప్రార్థన చేశారు. అమ్మా నాకంటే ధ్యానంలో కనపడ్డావు, నీ యొక్క దివ్యమంగళమైనటువంటి ఈ మూర్తిని చూడడానికి నీ బిడ్డలందరూ కోరుకుంటారు, కాబట్టి నాకు నువ్వు ఎలా కనపడ్డావో అలా నువ్వు ఇక్కడ వెలియాలని అడిగారు. అడిగితే అమ్మవారంది, నీకు నేను ఎలా కనపడ్డానో అలాంటి మూర్తిని చేయించి నువ్వు ప్రతిష్ట చెయ్యాలి అంటే ఆయన కన్నులు విప్పారు. విప్పేసరికి ఒక శిల్పి వస్తున్నాడు. వస్తుంటే శంకరాచార్యుల వారు ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వు మూకాంబిక మూర్తిని చెయ్యాలి అని తాను ఏ మూర్తిని చూశారో అటువంటి మూర్తిని వర్ణించి చెప్పారు. అతను వెంటనే ఆ శిలలోంచి చెక్కాడు. ముమ్మూర్తుల అమ్మవారు వచ్చేసింది. శంకరాచార్యుల వారి యొక్క ఆ సంకల్ప బలం, బహుశా ఏ మయుడో విశ్వకర్మయో ఆ రూపంలో వచ్చి చెక్కారు. అక్కడ పూజ ఎలా జరగాలో కూడా శంకరాచార్యుల వారే నిర్ధారణ చేశారు. ఇప్పటికీ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి రీతిలోనే పూజ జరుగుతుంది. చూసి తీరవలసినటువంటి క్షేత్రం. ప్రత్యేకించి మధ్యాహ్నం 3 గంటలు దాటిన వేళలో విడితే
నేను గతంలో ఒకసారి ఒక కొన్ని నెలల క్రితం మా మోహన్ గారు స్వర్ణ గారు వాళ్ళతో కలిసి వెళ్ళాము ఒకసారి. వెడితే ఏమో మా భాగ్యం నాకు తెలియదు కానీ మేము వెడుతున్నప్పుడు చాలా రష్గా ఉందండి, గుడి చాలా రష్గా ఉందండి అన్నారు. అయ్యి బాబాయ్ చాలా రష్గా ఉందంటున్నారని చెప్పేసి మేము గుడి తలుపులు 3 గంటలకి తీసేటప్పుడు కూడా చాలా రష్గా ఉందిట, చాలా రష్గా ఉందిట, లోపల పెద్ద క్యూ ఉందిలా ఉందనుకున్నాం. అనుకుని తీరా మేము నడుచుకుంటూ లోపల కడితే ఎక్కడో క్యూ ఉంది నించుందాం అనుకుని వెడుతున్నాం. పెడుతుంటే ఎదురుకుండా అమ్మవారే ఉంది, ఇది ఏదో ఉపాలయంలా ఉందనుకున్నాను నేను. ఈవిడే మూకాంబిక అన్నారు ఆయన. అంటే నేను చూసి ఆశ్చర్యపోయింది, అమ్మ ఇంత తేలిగ్గా దర్శనం ఇచ్చేసింది మనకని. నేను వెళ్ళిపోతుంటే ఆయన అన్నారు, అలా కాదు ఇక్కడ నించోండి, మీరు నించుని చూడండి అమ్మవారిని అన్నారు. చూశాను. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి ఆయన అన్నారు, అలా కాదు ఇక్కడ అరువు ఉంది, పెద్దలు అక్కడ ధ్యానం చేస్తారు, కాసేపు మీరు వెళ్ళి అమ్మవారిని ధ్యానం చేసుకోండి అన్నారు. కాసేపు ధ్యానం చేసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సాష్టాంగం చేసుకుందామని అనిపిస్తోందా అని అడిగారు. అవును అన్నాను. అయితే చేసుకోండి అన్నారు. ఇంచుమించుగా ఒక 15 మాటలో 20 మాటలో తల్లిని దర్శనం చేసుకున్నామేమో. ఎవ్వరూ లేరు, నిశ్శబ్దం కోవెలంతా. హాయిగా తనివి తీరా అమ్మని దర్శనం చేసుకుని ధ్యానం చేసుకుని బయటికి వచ్చాం. మూకాంబిక అంత ప్రసన్నమూర్తి, జగన్మాత ఆ తల్లి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే లలితా సహస్రానికి వ్యాఖ్యానం అంటే మాటలా తల్లి, నీ అనుగ్రహం ఉన్నవాడు పలుకుతాడు తప్ప నీ అనుగ్రహం లేనివాడు పలకగలడా అమ్మా, ఇంత గొంతెమ్మ కోరిక కోరుకుంటున్నాను, లలితా సహస్రం గురించి చెప్పుకోవాలనుందమ్మా, నువ్వు అనుగ్రహిస్తే చెప్పలేనా అమ్మా, నువ్వు అనుగ్రహించి నాతో చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేస్తావా అమ్మా అనుకున్నాను. ఉత్తర క్షణంలో లోపల అర్చకులు అమ్మవారి పసుపు కుంకాలు పట్టుకొచ్చి బహూకరించారు, తీసుకోండి అని. ఓ నేను ఈ సంవత్సరం అమ్మవారి నామాలు కొన్నైనా చెప్పుకోగలుగుతాను అనుకున్నాను. కనుక నేను ఈ విషయం ఎందుకు విజ్ఞాపన చేస్తున్నానంటే ఇదంతా నా గొప్ప అనుకుంటున్నారేమో, దీనుడై వెళ్ళి నిలబడినటువంటి వాణ్ణి అనుగ్రహించడంలో అమ్మవారికి అమ్మవారే సాటి. దీనత్వం అంటే శరణాగతి. శరణాగతి జ్ఞాన మార్గం ఒకవైపు నుంచి ఎక్కడికి వెళ్ళి కలుస్తుందో దీనుడైనటువంటి వాడు చేసినటువంటి శరణాగతి ఇటువైపు నుంచి తిరిగి అక్కడికే చేరుకుంటుంది. జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే తనకి ఇచ్చినటువంటి ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆధారం చేసుకుని తన బుద్ధితో వివేకాన్ని పొంది ఇంద్రియాల్ని నిగ్రహించి నయ్యితి 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 అంటూ ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ అని ఒక్కొక్కటి 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 తొలగించుకుంటూ చిట్ట చివరికి ఏది ఆత్మ వస్తువో ఆ ఆత్మ వస్తువును ఎరుక పొంది అనుభవ రూపంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి ఎందు నిలబడి దర్శనం చేస్తాడు. దర్శనం చేయడం ఏంటి, అనుభూతిని పొందుతాడు. శరణాగతి మార్గంలో ఏం చేస్తారంటే నయ్యితి 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 అనలేక అలా అందామంటే ఇంద్రియముల యొక్క తాకిడి తట్టుకోలేక మనస్సుకి ఇంద్రియములకి వశమైపోతుంటే అమ్మా ఈ మనస్సు ఈ ఇంద్రియాలు నువ్వు ఇచ్చావు, వీటి తాకిడి తట్టుకోలేకపోతున్నానమ్మా, నీ పాదాలు పట్టుకోలేకపోతున్నాను, వీటిని నేను నిగ్రహించలేకపోతున్నాను, నువ్వే నిగ్రహించి అమ్మా నన్ను నీ పాదముల దగ్గరికి చేర్చుకో అని అడుగుతాను. ఇదే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి రేసిన లేఖ శరణాగతి. అందుకే అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనిల్లియో పంకజనాభ శిశుపాల జరాచుతులం వధించిన వంకకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చేదన్ వ్రతముల్ దేవగురుద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిద్యుతులైపోదురుగాక సంగరములో చెదీశ ముఖ్యాధముల్ అంటున్న తల్లి. ఎక్కడో నేను అసలు భగవంతుణ్ణి చేరుకోవాలన్న చిన్న సంకల్పం ఒకటి ఉంటే దానికి అడ్డెవరో తెలుసుకోగలుగుతాను. ఈ అడ్డెవరో తెలుసుకుని ఇప్పుడు ఈ అడ్డు వస్తున్నది ఎవరో పరమేశ్వరుడికే, ఎవడు నిజాయితీగా చెప్పుకున్నాడో వాడికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది తప్ప అటువంటి నిజాయితీ అన్నది జీవితంలో భగవద్భక్తి ఎందు లేనప్పుడు అది జ్ఞాన మార్గమునందు ఒక అడుగు ముందుకెళ్ళదు, శరణాగతి మార్గమునందు అసలు వెళ్ళదు. కాబట్టి దీనత్వము అంటే అమ్మ దగ్గర పిల్లవాడు నిలబడిపోయినట్టుగా దైన్యంతో అమ్మా నువ్వే దిక్కు అని ఎవరు నిలబడతారో అటువంటి వారిని ఉద్ధరించడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటుంది. అందుకే అమ్మవారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటో సుందరకాండలో చెప్పించారు మహర్షి. సుందరకాండ ఉపాసన కాండ కాబట్టి అక్కడ ఒక రహస్యం చెప్పారు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షసో మహతో భయాత్ అంటారు.
పుంస్వరూపంతో ఉన్న పరబ్రహ్మం దగ్గరికి వెళితే మీరు నోటితో అడగవలసి ఉండొచ్చు, కానీ అమ్మవారి దగ్గర ఉండేటటువంటి సౌలభ్యం ఏమిటంటే ఏమీ నోరు విప్పి చెప్పక్కర్లేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద పడిపోతే చాలు, అమ్మవారు రక్షించేస్తుంది. ఆ దైన్యం ఉంటే చాలు, రక్షించేస్తుంది. రామాయణంలో కాకాసురుడు బతకడానికి, రావణాసురుడు మరణించడానికి ఇదే కారణంగా చెప్తారు. రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ ఉంది కాబట్టి కాకాసురుడు ఎంత తప్పు చేసినా బతికిపోయాడు. నిజానికి రావణుడు అమ్మవారిని తీసుకొచ్చాడు తప్ప అంత దోషం చేయలేదు. కాకాసురుడు అమ్మవారి వక్షస్థలం మీద వాలి తన వాడి ముక్కుతో గాడ వేసి ఆవిడ నెత్తురు కారేటట్టుగా చేసి సీతమ్మ మాంసం తిన్నాడు. అయినా బతికాడంటే కారణం, మూడు లోకాలు తిరిగి వచ్చినటువంటి కాకాసురుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి పడిపోయాడు. పడిపోతే సీతమ్మ పక్కనుంది కాబట్టి శరణాగతి చేసినటువంటి కాకాసురుడి కుడికన్ను మాత్రమే తీసుకుని ప్రాణాలను ఇచ్చేసి విడిచిపెట్టేశారు రామచంద్రమూర్తి. అదే రావణుడు అంత తప్పు చేయకపోయినా యథార్థానికి ఆయన ప్రాణములు పోవడానికి కారణం రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ లేకపోవడమే అంటారు కొంతమంది. అంటే దాన్ని బాగా లోతుగా పరిశీలన చేస్తే పక్కన సీతమ్మ లేకపోవడం అన్నది ఉండదు. సీతమ్మని దూరంగా పెట్టి రాముడితో మాట్లాడడానికి వీలు లేకుండా చేశానన్న వాడి అజ్ఞానం వాడి మరణానికి కారణమైంది. కాబట్టి అమ్మవారు అంటే దీనుల పాలిట కల్పవృక్షం ఆవిడ. అందుకనే శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే అంటారు, నీకు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అనుగ్రహం కావాలి అని అనుకున్నప్పుడు నాకు ఇది ఉందన్నమాట చెప్పకు. నాకు శ్లోకాలు వచ్చమ్మా, నాకు పూజ చేయడం వచ్చమ్మా, నేను కుంకం వేస్తానమ్మా, నేను పువ్వులు వేస్తానమ్మా, నాకు పూజ చేయడం వచ్చు, నాకు ఆచమనం వచ్చు, ఇవేమి అనకంటారు. ఏమంటావు? నాకేం రాదను. అమ్మ నాకేం వచ్చమ్మా, నేను పిల్లని, నువ్వు తల్లివి, అమ్మ నాకేం రాదమ్మా, నన్ను అనుగ్రహించమ్మా అను, చాలు అమ్మ సంతోషిస్తుంది. కాబట్టి శ్లోక ప్రారంభం చూడండి, దదాని, ఇవ్వడం అన్నది ఎప్పుడు? నువ్వు దీనుడుగా నిలబడినప్పుడు. ఆ తల్లి మాతృకావర్ణ రూపిణి, ఆవిడ్ని మించింది ఇంకేం లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీకేం వచ్చని మీరు చెప్తారు? కాబట్టి మీరు చెప్పడానికి ఏమి ఉండదు, ఒక దీనుడిగా బిడ్డగా మీరు నిలబడగలిగితే చాలు. దదానీ దీనేభ్య శ్రియమనిషమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి. ఆ తల్లి ఎటువంటి తల్లి అంటే అమందం, అధికమైనటువంటి సౌందర్యమనబడేటటువంటి తేనె లభిస్తుంది ఆవిడ పాదముల యందు. సౌందర్యం అన్న మాట మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేయవలసి ఉంటుంది. శంకర భగవత్పాదులు పెట్టుకున్న పేరే సౌందర్య లహరి. సౌందర్యము అంటే మీ కంటికి నదరగా ఉన్నది సౌందర్యము కాదు. మీ కంటికి నదరగా కనిపించిన వల్ల సౌందర్యాలు అనుకోండి, చాలా తొందరగా పతనమైపోతాడు, చాలా తొందరగా పాడైపోతాడు. ఎందుకో తెలుసా అండి? కంటికి ఏదో ఒక వస్తువు బాగుందని, కంటికి ఎవరో నచ్చారని వెంపర్లాడడం మొదలుపెట్టాడు అనుకోండి, అంత తేలికగా తన గొయ్యి తాను తవ్వుకున్నవాడు లోకంలో ఇంకెవరు ఉండడు. అలా ఉండకూడదు. మనిషి అంటే వివేకం ఉండాలి, విజ్ఞానం ఉండాలి, ధర్మమునందు నిరతి ఉండాలి. నా ధర్మమేమి ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు. అందుకే చూడండి, సౌందర్యం అన్న మాటకి అర్థం కంటికి నదరగా కనపడి ఆకర్షింపబడడం కాదు. సౌందర్యము అంటే మీకు రక్షణ కల్పించగలిగినటువంటి అందమై ఉండుట. అది పెరుగుతుంది తప్ప తరగడం ఉండదు. బాహ్య సౌందర్యం తరగడం తప్ప పెరగడం ఉండదు. ఇది రెండిటికి తేడా. మీకు నేను ఇంకా బాగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, నాకు సభ వాళ్ల మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు. ఒక ఉదాహరణకి చెప్తాను. నేను ఒక 20 సంవత్సరాలకు పూర్వం నా భార్యని వివాహం చేసుకున్నప్పుడు నా భార్య నాకు అనేక కారణముల చేత చాలా సౌందర్యవంతంగా కనిపించి ఉండొచ్చు, చాలా అందంగా కనిపించి ఉండొచ్చు. కానీ ఏ కారణములు నా భార్య యొక్క సౌందర్యమును ఉద్దీపింప చేశాయో నా మనస్సుకి, ఆ కారణములు నేను ఇంకొక 15 సంవత్సరములు పోయిన తర్వాత చూస్తే ఆ కారణములు ఏవి ఉండవు. అప్పుడు నేను చూసినవి ఇందువల్ల ఈమె చాలా అందంగా ఉంది అని నేను ఏమనుకుంటానో అవన్నీ అప్పుడు ఆమె యందు ప్రకాశించాలి అంటే అలా ఏం ప్రకాశించవు. అవన్నీ సడలిపోతాయి, ఆ సంధిబంధములన్నీ జారిపోతాయి, శరీరము ముడతలు పడిపోతుంది, పళ్ళు కదిలిపోతాయి, కంటికి దృష్టి తగ్గిపోతుంది. అప్పుడు అందులో సౌందర్యం అన్న వస్తువు ఏమి ఉండదు. కాబట్టి మీకు ఒకప్పుడు కనపడిన సౌందర్యం కాలగతి యందు సౌందర్యముగా ఉండదు, సౌందర్య విహీనమవుతుంది, అది పరమ భయంకరమవుతుంది. ఇది చాలా భయంకరమైన స్థితిని పొందుతుంది. ఎందుకంటే మీరు చూడండి, తుట్ట తుదున
ఒక వస్తువుకి మీరు ఈ కంటితో చూసి సౌందర్యము అని మీరు ఏ వస్తువుని పిలిచారో ఆ వస్తువు సౌందర్యము అలాగే ఉన్నది అని మీరు చెప్పాలంటే చిట్ట చివరి అవస్థని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. సంవత్సరం అంతా చదివింది ఎందుకు అంటే చిట్ట చివరి పరీక్ష పాస్ అవడం. చిట్ట చివరి స్థితిలో దీని యొక్క స్థితి ఎలా ఉంటుంది మీరు ఊహ చేయండి. ఊహ చేస్తే దీన్ని కట్టెల మీద పడుకోబెట్టి అగ్ని సంస్కారం చేసేసిన తర్వాత ఇది నల్లగా మాడిపోతుంది. తర్వాత పైన ఉన్నటువంటి చర్మము మాంసము కూడా ఉడికిపోతాయి, ఉడికిపోయి ఎముకల నుంచి జారిపోతాయి. జారిపోయిన తర్వాత తీసేస్తే కేవలంగా కన్నుల దగ్గర పెద్ద పెద్ద గుంతలతోటి ఈ పలువరస ఒకటి, ఈ కింది పలువరస ఒకటి ఉండి ఈ పక్కన చిక్కిళ్ళకి ఉండేటటువంటి ఎముకలతోటి భయంకరమైనటువంటి అస్థిపంజరం ఒక్కటే ఉంటుంది. వెన్నుపూసలతో మధ్యతో ఉంటుంది. ఆ కడుపు దగ్గర అటు ఇటు ఉన్న ఉరపంజరం ఉంటుంది. పెద్ద తొడలనిపించుకున్నవి రెండు లావుపాటి ఎముకలుంటాయి, మోచిప్పలుంటాయి. కింద పాదాలు అసహ్యంగా వేళ్లతో ఉంటాయి. అది దాని తుట్టతుట స్వరూపం. దాన్ని కూడా కుక్కలు ఎత్తుకుపోతే నాలుగు ముక్కల కింద ఇప్పుడు అది కూడా ఉండదు. కాబట్టి సౌందర్యము సౌందర్యం అని మీరు ఏది పిలిచారో దాని కట్టకడపటి స్థితి అది. ఈ స్థితిని యథార్థమైన దర్శనం చేసిన వాళ్ళు విరాగులైపోయారు. వేమన గారు అంత విరాగి కావడానికి కారణం మోహం ఎక్కువైపోయి, వ్యామోహం ఎక్కువైపోయిన తర్వాత అబ్రప్ట్ బ్లాస్ట్ అంటారు చూసారా, అది అకస్మాత్తుగా పేలిపోయింది ఆ వ్యామోహం. అకస్మాత్తుగా పేలిపోతే ఆయన ప్రశ్న వేసుకున్నాడు, ఏది అందామని ప్రశ్న వచ్చింది ఆయనకి. నేను ప్రేమించి నా కూతురని ఇంత సంతోషపడిపోయినటువంటి ఆ పిల్ల ఏది? ఆ పిల్ల కాలిపోయింది, అన్నగారి కూతురు. ఆయన వ్యభిచారుల వెంట తిరుగుతూ ఉండేవాడు వేశ్యవాడలో. ఆ పిల్ల మరణించిన తరువాత అంతే, అప్పటి వరకు ఒంటికి అత్తరు రాసుకుని పట్టుబట్టలు కట్టుకుని వదినగారి నగలు కూడా ఎత్తుకుపోయి వేశ్యకిచ్చినవాడు, ఒంటి మీద బట్ట లేదన్న స్పృహ కూడా లేకుండా ఒక్కటే ప్రశ్న చెప్పేవాడు స్నేహితుడితో. వేమన్నా ఏమిటి ఇలా కూర్చుంటావా, వేమన్నా అన్నం తిని వేమన్నా బట్ట కట్టుకో వేమన్నా అంటే, బట్ట కట్టుకుంటాను కానీ అన్నం తింటాను కానీ అన్నం తిన్న నా తల్లి ఏదని అడిగేవాడు కూతురు, అన్నగారి కూతురు. బట్ట కట్టుకున్న నా కూతురు ఏదని అడిగేవాడు. ఏ స్థితిని పొందింది? అలా అయిపోయిందే, మరి లోపల ఉన్న ఉసురు ఎక్కడికెళ్ళింది? ఎవరు తీస్తున్నారు? ఇది అకస్మాత్ వైరాగ్యం అయిపోయింది. అయిపోతే ఆయన అదృష్టం పండింది కాబట్టి తపస్వి అయిపోయాడు. అయిపోయి అందులోంచి వేమన శతకం వచ్చింది. అందుకే వేమన శతకం అంతా వైరాగ్య ధోరణిలో ఉంటుంది తప్ప మీకు గొప్ప భక్తి ప్రబోధం చేసి మిమ్మల్ని ఒక మార్గంలో నడిపించగలిగినటువంటి మార్గంలోకి వెళ్తుందా అంటే అలా చెప్పడం కష్టం. కానీ మొదట్నుంచి భక్తితో కూడిన సత్కర్మాచరణం చేత వచ్చినటువంటి జ్ఞానవైభవం ఉందే అది శంకరాచార్యులు వారి శ్లోకాల్లో ఉంటాయి. అన్ని స్థితులలో ఉన్న వాళ్ళకి మార్గాన్ని సుబోధకం చేస్తాయి, అవి ఉపదేశం చేస్తాయి. కాబట్టి చూడండి, నేను అలాగని వేమన గారిని తక్కువ చేశానని మీరు అనుకోకండి. నేను ఒక పోలిక చేత ఒక స్థానాన్ని విశ్లేషణ చేశానంతే. వేమన గారు మహాపురుషుడు, నేను ఆయన్ని నేను తక్కువ చేసి మాట్లాడటలేదు. కాబట్టి ఇప్పుడు సౌందర్యం అన్న మాటకు అర్థం బాహ్య సౌందర్యం నిలబడేటటువంటి సౌందర్యం కాదు. కానీ సౌందర్యం అమ్మ సౌందర్యంగా చూడండి, అమ్మ పిల్లణ్ణి కంటుంది. పిల్లణ్ణి కన్నప్పుడు అమ్మ అందం పిల్లాడేం చూడడు. అమ్మ మా అమ్మ అందంగా ఉందనేమి అనుకోడు వాడు. అమ్మన్న మాట అందం అంతే వాడికి. ఇప్పుడు వీడు పెద్దవాడు అవుతున్నాడు, అమ్మ ఏమవుతుంది? ముసలిదైపోతుంది. అమ్మ ఎంత ముసలిదవుతుంటే అంత అందం. అంత అందం అంటే ఏమిటండి? బాహ్య అందం కాదు నీ చెప్పేది. అమ్మ ఎంత వృద్ధురాలైపోతున్నా అంత పిచ్చి ప్రేమ పిల్లల మీద. భార్య అయినా అంతే. ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత భర్త మీద ఆవిడకున్నటువంటి ప్రేమ పెళ్ళైన కొత్తల్లో ప్రేమ కాదు, ఇప్పుడు అనుభవించడంలో ప్రేమ. అందుకే స్మృతుల చేత అమృతత్వాన్ని పొందుతుంది అనుభవించిన భార్య. తల్లి ఆ వయస్సులో కూడా పండుటాకైపోయే కూడా పిల్లాడు సుఖంగా ఉండాలి, పిల్లాడు సుఖంగా ఉండాలి, పిల్లాడు సుఖంగా ఉండాలి. అమ్మతనమే సౌందర్యం తప్ప అన్నీ మీకు కంటికి నదరగా కనపడినవన్నీ సౌందర్యాలైతే పెద్ద పడగ విప్పి ఆడుతున్న పాము కూడా అందంగా ఉంటుంది, చాలా సౌందర్యంగా ఉంటుంది. వెళ్ళి పట్టుకోండి, చాలా అందంగా ఉంది కదండి. సౌందర్య లహరి అలా వెళ్ళిపోతుందని పట్టుకుంటే ప్రాణాలు పోతాయి. పెద్ద పులి అలా వెళ్ళిపోతుంటే చాలా బాగుంటుంది. అది వెళుతోంది కదా అని మీరు వెళితే వెనకాల కాసేపటికి మీరు పులి అయిపోయి ఉంటారు. అనగా మీ చేత పులి తినే పులి మిమ్మల్ని తినేస్తుంది.
కాబట్టి అన్ని వేళలా కంటికి బాగా కనపడినవన్నీ సౌందర్యాలు కావు. ఏది క్షీణించిపోతున్నా మీ అభ్యున్నతినే కోరుతుందో అది సౌందర్యం. క్షీణించిపోకుండా అలాగే ఉండిపోయి ఎప్పుడు అందరి యొక్క ఆనందాన్ని కోరి తనలో కలుపుకుని నిరతిశయ ఆనందం ఇచ్చేటటువంటి వస్తువు ఇంకెంత సౌందర్యం. ఇది అమ్మవారు. అమ్మవారు కాలగతి యందు మార్పు చెందదు. మార్పు చెందకుండా మార్పు చెందుతున్న మనకి జ్ఞానాన్నిచ్చి ఆ జ్ఞాన మార్గంలో నడిచి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆవిడలో కలుపుకుంటుంది. ఇది తేనె, ఇది పోషకత్వం, ఇది భక్తి, భక్తితో కూడిన కర్మాచరణం. వీటిని అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తమాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే. నీ యొక్క పాదములు ఎలా ఉంటాయో తెలుసా అమ్మా? మందారము అని ఒక చెట్టు ఉంటుంది. ఆ కల్పవృక్షములు, 5 కల్పవృక్షములు ఉంటాయి దేవలోకంలో. అందులో ఒకటి కల్పవృక్షం, రెండవది మందారం. ఆ మందారం అనబడేటటువంటి కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వుల గుత్తి ఎర్రగా ఉండి సుగంధాలతో ఉంటుంది. అటువంటి సుగంధ భూయిష్టమైనటువంటి ఎర్రటి కల్పవృక్షము యొక్క పూల గుత్తి ఎలా ఉంటుందో నీ పాదములు అలా ఉంటాయి. తల్లి నాకైతే ఏం కోరిక ఉందో తెలుసా జీవితంలో? మనం అనడం లేదని, మనకి చేత కాదని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. అమ్మా ఇప్పుడు నీ పాదములు ఆ మందార వృక్షమునకు పూసినటువంటి ఎర్రని పూల గుత్తి అయితే నా కోరిక ఏమిటో తెలుసా? నిమజ్జన్మ జీవ కరచరణై షట్చరణతాం. నిమజ్జన్మ జీవ, నేను ఆ మందార పుష్పముల గుత్తి అయినటువంటి నీ పాదములలో ఒక తుమ్మెదనై వాలి ఆ మకరందమును పానం చెయ్యాలి. ఆ మకరందమును పానం చేస్తే నాకు భక్తి కలుగుతుంది, భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానము కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు తుమ్మెదకి సంస్కృతంలో షట్పదం అని పేరు. షట్పదం అంటే 6 పాదములు అంటే 6 కాళ్ళు ఉన్నది. ఏవి 6 కాళ్ళు? మనందరికీ ఉంటాయి 6 కాళ్ళు. నిజానికి బయట మనం నడుస్తున్నటువంటి కాళ్ళు ఇవి నిజమైన కాళ్ళు కావు. అసలు నడిపించే కాళ్ళు వేరే ఉంటాయి. ఆ 6 కాళ్లతో ఉంటాం మనందరం. అవి పైకి కనపడవు ఎవ్వరికి, కానీ ఒకడు పాడైపోయినా ఒకడు బాగుపడినా ఆ కాళ్ల వల్ల నడుస్తాడు. ఏవా కాళ్ళు? 5 ఇంద్రియములు, మనస్సు. 6 కాళ్లతో నడుస్తాడు. మనస్సు కన్నుని ఆధారం చేసుకుని లాగకూడని వేపకు లాగేసింది అనుకోండి, పతనమైపోతాడు. మనస్సు ఆ కన్నునే ఆధారం చేసుకుని ఇంకొక వేపుకి లాగిందనుకోండి, ఉద్ధరణ పొందుతాడు. కాళ్ళ తప్పే ఉందండి. గుడికెళ్ళమన్నా ఇవే కాళ్ళు, ఉపన్యాసాలకు వెళ్ళమన్నా ఇవే కాళ్ళు, పనికి మాలిన చోటుకి వెళ్ళమన్నా ఇవే కాళ్ళు. కాళ్ళ తప్పేం లేదు. కానీ ఈ కాళ్లతో శివాలయంలో ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణ పుణ్యం పడింది. ఈ కాళ్లతో వెళ్ళి మీరు ఇంకొక చోట చెయ్యకూడనటువంటి పని చేస్తే పాపం కాళ్ళకి పడదు. ప్రదక్షిణ పుణ్యం ఎలా పడిందో జీవుడికి, పాపం కూడా జీవుడికే పడుతుంది. అప్పుడు వెళ్ళినవి కాళ్ళైతే గుడికే వెళ్ళుండేవి, వెళ్ళినవి కాళ్ళైతే ఎప్పుడూ తప్పు పనికి వెళ్లకుండా ఉండేవి. తిప్పినవి మనస్సు, 5 జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనబడేటటువంటి 5 ఇంద్రియములు, మనస్సు అనబడేటటువంటిది 6 కలిసి 6 కాళ్లతో తుమ్మెదగా ఎగురుతున్నాయి. ఇవి ఎప్పుడు ఏం కోరుతున్నాయి? పువ్వు మారి పువ్వు, పువ్వు మారి పువ్వు, పువ్వు మారి పువ్వు. ఎన్ని పువ్వులు మారినా వీటికి ఏం దొరుకుతోంది? తేనె దొరుకుతోంది. ఒక పువ్వులో తేనె కన్నా ఇంకొక పువ్వులో తేనె రుచి వేరుగా ఉండదు. అలా ఉందనుకోండి లోకంలో, మీకు ఒక్కటే గుర్తు, తేనె పట్టులో పిండినటువంటి తేనె రకరకాల రుచులతో ఉండాలి. ఎందుకంటే తేనెటీగలు అనేకమైనటువంటి పువ్వుల మీద వాలి తెచ్చినటువంటి తేనెని తేనె పట్టులో నిల్వ చేస్తాయి. ఒకవేపు తేనె పుల్లగా ఉండి, ఒకవేపు తేనె తీయగా ఉండి, ఇంకొక వేపు తేనె ఇంకొకలా ఉందనుకోండి, అప్పుడు ఏమంటారంటే బలానా చెట్లు ఉన్న చోట తేనె పట్టు యొక్క తేనె ప్రశస్తం అని చెప్తారు. లోకంలో ఆ మాట లేదు, తేనె ప్రశస్తం. తేనె ప్రశస్తం అంటే ఏ పువ్వులో ఉన్న తేనెకైనా ఆ గుణమే ఉంది, ఆ తీపితనమే ఉంది, ఆ ఔషధీతత్వమే ఉంది. అన్ని పువ్వుల్లో ఉన్నది ఆ తేనె అయితే ఇన్ని పువ్వుల మీద సీతాకోకచిలుక ఎందుకు వాలుతోంది? అంటే ఆ పువ్వుల మీద మారడంలో, ఆ తిరగడంలో దానికి ఒక తృప్తి ఉన్నది అని అనుకుంటోంది తప్ప ఉన్నది ఒక మకరందమే అన్న విషయాన్ని తెలుసుకోలేక తిరుగుతున్న తుమ్మెదలా నేను తిరుగుతున్నాను. అసలు సుఖములు సుఖములని ఎవరు చెప్తున్నారో లోపల నుంచి, ఆ చెప్తున్నటువంటి దాని దగ్గరే సుఖములు ఆనందము ఉన్నాయి.
ఇక్కడే సుఖము ఉద్భుతమవుతోంది లోపల నుంచి పైకి. కాబట్టి ఇక్కడే సుఖం ఉంది, ఇక్కడే ఉంది ఆనందం. దాన్ని లోపలికి వెళ్ళి పొందాలి. లోపలికి వెళ్ళి పొందితే ఈ మనస్సు, ఐదు ఇంద్రియములు, ఆరు కలిసి షట్పదమై వెళ్ళి అమ్మవారి పాదముల మీద వాలినట్టు. అమ్మవారి పాదముల మీద వాలాలి అంటే మీరు గుళ్ళోకెళ్ళి అమ్మవారి పాదాల మీద తలపెట్టడం కాదు. ఇక్కడ మీరు కన్నులు మూసుకుని వెనక్కి వెడితే అమ్మవారి యొక్క పాదపద్మములు ఇక్కడ గోచరము కావాలి. ఇక్కడ దర్శనం చెయ్యాలి అమ్మవారి పాదాలు. ఇక్కడ దర్శనం చేసినప్పుడు మీరు తల వంచి అమ్మవారి పాదముల మీద పెడితే ఆ అమ్మవారి పాదములలోంచి వచ్చేటటువంటి సువాసనల చేత మీరు మత్తెక్కిపోవాలి. మత్తెక్కిపోయి గొప్ప ఆనందాన్ని పొంది దాన్ని విడివడి రాలేననాలి. ఒక వ్యసనము కలిగినటువంటి వాడు ఆ వ్యసనము నుంచి విడివడి రాలేకపోతున్నానని ఏడ్చినట్టు, నేనొక్క గంట ధ్యానం చేయకుండా ఉండలేకపోతున్నానని నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఏడవగలిగితే ఆనాడు నీ జన్మకి సార్థకం. మిగిలిన ఏడుపులన్నీ ఏడుస్తారు, అందరూ ఏడుస్తారు, అయ్యో అమ్మవారిని ధ్యానం చేయలేకపోతున్నానండి, ఒక్క గంట ధ్యానం చేయలేకపోతున్నానండి అని నువ్వు ఏడవగలిగితే ఏ ఒక్క రోజైనా ఆ రోజు నీ జీవితంలో గొప్పది. అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంటాడు, కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరిద విరిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. దేవదేవుని దర్శించు దినము దినము కాదు, గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి, గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి, గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి అన్నాళ్ళు, అది కాదు. ఒకనాడు నువ్వు ఇలా కూర్చుంటే నువ్వు తలుచుకోగానే నీకు ఇక్కడ అమ్మవారి పాదాలు కనపడాలి. మీకు నేను ఒక యథార్థమైన విషయం చెప్తున్నానండి, అసలు నిజంగా భగవంతుడికి అందేటటువంటి పూజ ఏదో తెలుసా? అలా మనసు లోపల చేసేటటువంటి పూజ ఈశ్వరుడికి అందుతుంది, ఆయన దాన్ని అందుకుంటాడు. అందుకే లోపలి పూజ తెలియడానికి బాహ్య పూజ చేస్తారు. బాహ్య పూజ దగ్గరే ఆగిపోతే ఎల్కేజీ దగ్గరే ఆగిపోయినట్టు. బాగుందండి పలకా బలపం చక్కగాను, బొమ్మల పుస్తకాలు ఆడుకోవడాలు చక్కగా బాగుందంటే ఎప్పటికీ ఎంఏ అవ్వ, 32 ఏళ్ళు వచ్చినా ఎల్కేజీ చదువుకుంటూ కూర్చోవడం ఎక్కరేసుకుని. కాబట్టి లోపలికి వెళ్ళడం చేత కావాలి. లోపలికి వెళ్ళడం చేత కానంతసేపు నువ్వు ఎల్కేజీలోనే ఉన్నావు. కాబట్టి ఏమైపోయింది, అమ్మా నేను నా ఆరుకాళ్ళు కలిగినటువంటి మనస్సనబడేటటువంటి తుమ్మెద ఎప్పుడెప్పుడొచ్చి నిమజ్జన్మజ్జీవ కరచరణై షట్చరణతాం, ఆరుకాళ్లతో ఉన్నటువంటి ఐదు ఇంద్రియములతో కూడిన మనస్సనబడేటటువంటి ఈ గండు తుమ్మెద ఎప్పుడు వచ్చి నీ పాదముల అనబడేటటువంటి మందార పుష్పముల గుత్తియందు వాలి తేనె తాగి మత్తెక్కుతుందమ్మా, అటువంటి అనుగ్రహం నాకు ఇస్తావా? అలా ఇది దీనత్వం. ఏది మొదట దీనత్వం? బాహ్యంలో కోరికలు. ఆ కోరికల కోసం ఎప్పుడూ అమ్మవారి దగ్గర నిలబడకు. అమ్మవారిని ఏమడగడం ప్రార్థన చేస్తావు, అమ్మా ఎప్పటికైనా నా మనస్సు అలా నీ పాదముల దగ్గర నిలబడడం ఎప్పుడు చేతనవుతుందమ్మా అని అడుగు. ఇది అడగడం చేతనైందా? నీ మనస్సు అమ్మవారి పాదములను కాని పట్టుకుందా? పట్టుకుంటే ఇంక నువ్వు దేని గురించి బెంగెట్టుకోవాలి? ఇక నువ్వు బెంగపెట్టుకోవలసింది ఏమీ లేదు. ఒకసారి అమ్మవారి పాదములను పట్టుకుని ఉండగా ఏవి నీకు అభ్యున్నతిని కల్పిస్తాయో అవన్నీ అమ్మవారి ఇస్తూ ఉంటుంది, ఇంకా నువ్వు వెతుక్కోవలసినవి ఉండవు. ఒక్కసారి టికెట్ కొనుక్కుని తిరుపతి వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కేసి మీరు మిడిల్ బెర్త్ ఇస్తే మీ మిడిల్ బెర్త్లో మీరు దుప్పటి కప్పు నిద్రపోయారనుకోండి, మీరు ఎక్కడుంటారు? తిరుపతిలోనే ఉంటారు తెల్లవారేటప్పటికే. అంతేకాని అస్తమానం కిటికీలోంచి చూసి బెంగెట్టుకుని పక్కవాడిని కిందవాడిని లేపేసి తిరుపతే వెళ్తోందండి, ఇది తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చే స్టేషనానండి అని మీరు అడగక్కర్లేదు. ఒక్కసారి టికెట్ కొనుక్కుని మీరు శేషాద్రిలోకి ఎక్కితే, శేషాద్రి అనుకుని గోదావరిలోకి ఎక్కేస్తే ప్రమాదం, శేషాద్రిలోకి ఎక్కగలిగితే మీరు ఖచ్చితంగా తిరుపతే చేరిపోతారు. ఒక్కసారి మీరు అమ్మవారి పాదములను ధ్యానం చేయడం మీకు అలవాటైపోతే, లోపల మనస్సుకి అటువైపుకి వెళ్ళడం అలవాటైతే, వెనక్కి తిరగడం అలవాటైతే, ఆ కారణం చేత మీరు మీ వెనకనున్నవారు మిమ్మల్ని నమ్ముకున్నవారు అందరూ సుఖ సంతోషములతో ఉంటారు, అందులో ఏమీ సందేహం లేదు. ఇది చెప్పడం శంకరాచార్య స్వామి వారి యొక్క శ్లోక ప్రయోజనం. కాబట్టి దానికి దీనుడు ఒక అమ్మా ఎప్పుడు నా మనసు నిలబడుతుందమ్మా, ఎప్పుడు నా మనసు నిలబడుతుందమ్మా అని అడుగు. దీనికి వచ్చే చమత్కారం ఏమిటంటే ప్రతి వాళ్ళు ఏం చెప్పేస్తారంటే, మీరు చూడండి
మేమండి లక్ష బిల్వార్చన చేశామండి, మేమండి కోటి బిల్వార్చన చేశామండి, మేమండి లక్ష తులసి చేశామండి, మేము లక్ష గులాబీ పూజ చేశామండి, మేము ఏకాదశి రుద్రాభిషేకం చేశామండి. ఎందుకంటావు ఆ మాట? చేశావురైతే చేసింది నిజంగా నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు గుళ్ళో కూర్చున్నావు, నీ మనసు ఎంతసేపు నిలబడింది అక్కడ? నీ మనసు నిలబడింది ఎంతసేపు చెప్పు, అది నిజమైనటువంటి బిల్వార్చన. అసలు ఆ మనసు నిలబడింది ఎక్కడుంది? మనసు నిలబడింది లేదు ఎక్కడను. అందుకే మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది చాలా కష్టం. బయటే తిరుగుతుంది, బయట తిరిగే మనసు అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే అది మీ యొక్క ప్రయోజనం చేత, మీ పరిశ్రమ చేత అది వెళ్ళదు. ఎందుకు ఎడుతుందో తెలుసా అండి? అమ్మవారి అనుగ్రహం కూడా కలిసి వస్తేనే వెడుతుంది. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, ఆ మనస్సు నల్లమందుకు అలవాటు పడిపోయిన నెమలిలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక్కసారి అమ్మవారు అలవాటు చేసిందనుకోండి వెళ్ళిపోతుంది అంతే. మీరు చూడండి, కోడికి పిల్లలు ఉంటాయి, గుడ్లు పొదుగుతుంది. గుడ్లు పొదిగితే కోడి చిన్న బుట్టలో పెట్టేస్తారు, పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి, బుట్టలో పెట్టి కోడి పిల్లలు ఆడుకుంటున్నాయి అనుకోండి. కోడి పిల్లలు ఆడుకుంటుంటే మీరు నూకలు పట్టుకుని ఇక్కడ పట్టుకుని భో 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 అన్నారనుకోండి, రావు కోడి పిల్లలు, ఒక్కనాటికి రావు. నేను అబద్ధం చెప్పానేమో మీరు చూడండి, రావు కోడి పిల్లలు. మీరు కోడిని బయట వదిలిపెట్టేసి కోడి చుట్టూ పిల్లలు తిరుగుతుంటాయి, వాటికి ఏం తెలుసు అంటే కోడి చుట్టూ తిరగడమే తెలుసు, కోడి ఎటెళ్తే వెళ్ళడం తెలుసు. ఇప్పుడు మీరు దూరంగా నిలబడి భో 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 అన్న, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. మీరు ఆవు దగ్గరికి వెళ్ళారనుకోండి, భో 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 అంటే అదేం తెలకదు. ఈశ్వరుడు అట్లా నిర్ణయం చేశాడు ఒక్కొక్క అక్షరంతో. మీరు ఆవు దగ్గరికి వెళ్ళి అంటే వస్తుంది, మీరు పిల్లి దగ్గరికి వెళ్ళి అంటే వస్తుంది, కుక్క అంటే వస్తుంది, కోడి మీరు ఇక్కడ నిలబడి భో 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 అన్నారనుకోండి, నూకలేసి పరిగెత్తుకు వస్తుంది కోడి, కోడితో పాటు కోడి పిల్లలు కూడా వచ్చేస్తాయి, కోడి తింటుందనుకోండి కోడి పిల్లలు తింటాయి. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత కోడిని బుట్టలో పెట్టి మీరు భో 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 అన్నారనుకోండి, కోడి పిల్లలు వచ్చేస్తాయి. ఒక్కసారి కోడికి అలవాటైంది భో 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 అంటే నూకలేస్తాడని, అంటే పాలు పోస్తాడని కుక్కకు అలవాటైంది, అంటే ఆవుకు అలవాటైంది జనపకట్టేస్తాడని. మీ మనస్సుకి కూడా లోపల అమ్మవారి పాదాలు పట్టుకోవాలన్న నిశ్చయాత్మక శక్తి మీకు ముందు కలగాలి. పట్టుకుందామన్న ప్రయత్నం మీకు ముందు మొదలైంది అనుకోండి, అది మీకు దొరికేది కాదు. నేను పట్టుకుంటాను అంటే దొరకడానికి ఏది బాహ్య వస్తువు కాదు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఒక్కనాటికి దొరకదు ఆవిడ పాదం. అది దొరకాలంటే ముందు నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయం వెనక ఏముంటుందో తెలుసా అండి? బాగా గుర్తుపట్టండి, శంకరుల శ్లోకం వెనక ఉన్న ప్రజ్ఞ గుర్తుపట్టండి. మీరు దొరికే వస్తువు అనుకోండి, నేను వెంపర్లాడి వెళ్ళిపోతాను, నాకు కాశీ వెళ్ళిపోవాలనుకోండి, నాకు సెలవు దొరకలేదనుకోండి మెడికల్ లీవ్ పెట్టేస్తాను, నాకు ఒంట్లో బాగోలేదండి అని ఏదో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని పెట్టేస్తాను, కాబట్టి వీడికి ఒంట్లో బాగోలేదని సెలవిస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, అప్పు చేస్తాను, అప్పు కూడా పుట్టలేదనుకోండి దొంగరైలు ఎక్కేస్తాను, ఎక్కేసి ఓ ముష్టేడ వేసం వేసుకుని ఓ బాత్రూమ్ దగ్గర కూర్చుంటాను. కాశీ వెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి, అంతే, కాలి గడక వెళ్ళిపోతాడు, లేకపోతే పూర్వం వెళ్ళిపోలే, భగవాన్ రమణులు అరుణాచలం చేరిపోవాలంటే చేరిపోలే. ఒక్కసారి ఆ ధృతి వచ్చేసింది మీరు వెళ్ళిపోతారు కాశీ, ఒక్కసారి ధృతి వచ్చేసింది అమ్మవారి పాదాలు పట్టుకోవాలని, పట్టుకోండి. ఎలా దొరుకుతాయి? దొరకవు. ఎందుకు దొరకవో తెలుసా అండి? మీ మనస్సు అడ్డొచ్చి నిలబడుతుంది. పట్టుకోవాలనుంది పాపం, ఆయన తప్పేం లేదు, వెళ్ళి కూర్చున్నాడు. ఇలా కూర్చునేటప్పటికీ నేను పట్టుకోమన్నాడు కదరా వాడు, పట్టుకుందామని కూర్చున్నాడు. ఏమిటి పట్టుకుంటావు? అది అక్కడ నిలబడితే కదా పట్టుకుందాం అన్నంత వరకు కూర్చున్నావు, అంతే. అది ఉత్తర క్షణంలో ఏం చెప్ నిన్న ఏం చెప్పాడంటే, అసలు పట్టుకోమన్నాడు కానీ ఎలా పట్టుకోమన్నాడో చెప్పాడా అని ఏదో చెప్పి, ఈలోగా శివరాత్రి నాడు ఏదో కార్యక్రమం అన్నాడు, సగం చెప్తాడు సగం చెప్పడు, ఏమిటిరా ఆయన, ఇంతకు అసలు ఏం కార్యక్రమం అయి ఉంటుందంటావు? కార్యక్రమంలో అంత బాగా చేస్తే ఆడవాళ్ళకి ఎక్కువ పూజ ఉంటుందా మగవాళ్ళకు ఉంటుందా? ఒకవేళ ఉంటే ప్రసాదం ఏం చెయ్యొచ్చు? బహుశా ప్రసాదం అందరికీ పెడతారు తప్పకుండా అయ్యప్ప స్వామి గుళ్ళు, కాబట్టి ఏ ప్రసాదం చేస్తారంటావు? ఒకవేళ పులిహార చేస్తే శివరాత్రి నాడు పెడితే ఉపవాసం కదా తినచ్చా? ఇవాళ రాత్రి ఆయన్నే ఈ విషయం అడుగుదామా? ఇదేమిటి పూజ అంటే ముందు ప్రసాదం అడుగుతున్నాడు ఏమిటి అనుకుంటాడా? ఇవన్నీ ఆలోచించి ఆఖరికి పులిహార చేస్తారా చక్కెర పొంగల్ చేస్తారా ఆ రోజున?
రెండూ కాకపోతే ఇంకేమైనా ఇస్తారా? ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, నిజంగా 1000 మందికి పులిహార చేయించడం అంటే చాలా చాలా పెద్ద ప్రసాదం చెయ్యాలి, 1000 రూపాయలు అవుతాయి కదా, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అస్తమానం ఈ కార్యక్రమం? వీడికి అక్కర్లేని విషయాలు, ఇవన్నీ ఎలా వస్తాయి, ఎలా తంటాలు పడతారు, మళ్ళీ ఏమైనా డబ్బులు అడుగుతారా, ఏమైనా టికెట్లు ఉంటాయా? కాబట్టి ఆ అనౌన్స్మెంట్లు చేసే ముందు మనం వెళ్ళకపోతే మంచిదా, విడితే మంచిదా, ఇలా పరిపరి విధములు ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు పాదాలు పట్టుకున్నారా లేకపోతే అక్కర్లేని విషయాలు పట్టుకున్నారా నాకు చెప్పండి? మీకు అక్కర్లేని విషయాలన్నీ మీరు పట్టుకున్నారు. ఆఖరికి ఏమంటాడంటే మళ్ళీ గుర్తొస్తుంది ఎప్పుడు, అంతకీ ఎందుకు కూర్చున్నాను పాదాలు పట్టుకోవడానికి, ఏది ఇలా మీకు అక్కసు బయలుదేరుతుంది. నిజంగా సిన్సియారిటీ అంటారే ఆ తాపత్రయం ఉందనుకోండి, పట్టుకుందాం అని మీరు ఎంతో కష్టపడి అలా మూర్తి వంక ఇలా చూసి మళ్ళీ ఇలా మూసి ఇలా చూసి ఇలా మూసి చూస్తున్నారనుకోండి, మీ వేపుకి ఇలా రెండు పెడితే, రెండు కాళ్ళు అమ్మవారు పెడితే రెండు పాదాలు, బొటన వేళ్ళు రెండు అమ్మవారివి పక్క పక్కన తగులుతున్నప్పుడు ఎలా ఉంటాయి, మిగిలిన వేళ్ల అమరిక ఎలా ఉంటుంది, మట్టెలు ఎలా పెట్టుంటాయి, అమ్మవారి మంజీరములు ఎలా ఉంటాయి, ముందు నుంచి నమస్కారం చేస్తే తలెక్కడ తగులుతుంది, అమ్మవారు ఇలా కూర్చునున్నప్పుడు మీరు ఎడం పక్కన కూర్చుని తలతాటిస్తే ఎక్కడ తగులుతుంది, మీరు అమ్మవారికి అటు తిరిగి తలతాటిస్తే ఎక్కడ తగులుతుంది, అమ్మవారి పాదాలు రెండు గట్టిగా పట్టుకుని తలతాటిస్తే తల ఎలా తగులుతూ కిందకి దిగుతుంది, మీరు బాగా పరిశ్రమ మొదలుపెట్టారనుకోండి, అంది అందక రెండు బొటన వేళ్ళు పక్క పక్కన ఎలా ఉంటాయి అన్న విషయంలో అయోమయం వచ్చి అందట్లేదు అనుకోండి, ఇలాగ టైం అయిపోతుంది, మీకు లోపల నుంచి అక్కసు వస్తుంది, ఎప్పటికీ ఎంత చూసినా కళ్ళు మూసుకుంటే కనపట్టలేదు, అక్కర్లేనివన్నీ చెప్తుంది, ఇది చెప్పలేకపోతుంది మనసు, అసలు ఆ పాదాలు ఎలా ఉంటాయి, ఇటు పక్కకి వెడితే ఎలా ఉంటాయి, అటు పక్కకి వెడితే ఎలా ఉంటాయి, చిటికిన వేళ్ళు రెండు ఎలా ఉంటాయి, చిటికిన వేలు పక్క వేళ్ళు ఎలా ఉంటాయి, బొటన వేలు పక్క వేలు పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా, అమ్మవారికి సాముద్రికంలో ఎలా ఉండాలి, మనం ఎలా చూడొచ్చు అసలు అమ్మవారి వేళ్ళు ఎలా ఉంటాయని చెప్పారు శంకరాచార్యుల వారు, లేకపోతే సినిమాది దేవతలు ఎక్కడైనా చెప్పారా? మనసుతో పట్టుకోవాలంటే ఎదురుకుండా ఆధారం ఉండకూడదు కదా, ఇక్కడ కదా చూడాలి, చూద్దామంటే ఎలాగ మరి ఇంతకు ముందు ఎక్కడ ఈ ఫోటో కరెక్టా, ఈ ఫోటో కరెక్టా, ఆ ఫోటో కరెక్టా, కుడికాలు మడతేసుకుంటే చూడనా, ఎడంకాలు మడతేసుకుని కుడికాలు కింద పెడితే చూడనా, రెండు కాళ్ళు కింద పెడితే చూడనా, రెండు కాళ్ళు కింద పెడితే ఎలా చూడాలి, మీరు వెంపర్లాడిపోయి పట్టుకోలేకపోతున్నారు అనుకోండి, మీకు అక్కసు వచ్చి బాధ వచ్చింది అనుకోండి, చెప్పుకుంటే సిగ్గుచేటు, ఒక్కరోజు అమ్మవారి పాదాలు రెండు నేను చూడలేకపోతున్నానని ఎప్పుడైనా మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి అనుకోండి, అమ్మ నేను చూడలేకపోతున్నానమ్మా నాకు చాలా బాధగా ఉందమ్మా అని, అది దీనత్వం, అది దైన్యం. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి, ఉత్తర క్షణంలో కలుపుతుంది తన పాదాలు, ఇదిగో చూడు. అందుకని శంకరులు అంటున్నారు, పనికి మాలిన వాటన్నిటి మీద తిరుగుతోంది నీ మనసు, ఎప్పుడైనా దాన్ని ఒక పూల స్తబకంగా పూలగుత్తిగా భావన చేసి నీ మనస్సనే తుమ్మిదని నిలబెట్టే ప్రయత్నం చెయ్యి. అలా చెప్పారు శంకరాచార్యుల వారిని, నిలబెట్టేస్తే రేపు మీరు నేను ఉపన్యాసానికి రావక్కర్లేదు, మనందరం జ్ఞానులం అయిపోతాం. అంటే జ్ఞాపకం పెట్టుకోండి, తుమ్మిదకి ఏ చాంచల్యం ఉందో ఆ చాంచల్యం మనసుకుంది, అది ఈ పూలగుత్తి దగ్గర మకరందమే తాగమంటే తాగదు, అది ఇంకో పువ్వు ఇంకో పువ్వు ఎదుర్కొంటుంది. ఈ పువ్వు ఆయన ఏమంటున్నారు, ఇది కల్పవృక్షానికి పూసిన పూలగుత్తి, అందుకని ఈ పూలగుత్తి మీదుండు, మిగిలిన పూలగుత్తులకి దీనికి తేడా ఉందంటున్నారు. అంటే మాత్రం ఇది నిలబడుతుందా? నిలబడదు. నిలబడలేకపోతున్నానని దీనికి ఏడవడం వస్తే, ఆక్రోషిస్తే, దాని దైన్యాన్ని అది చెప్తే అమ్మవారితో నిజాయితీగా, అమ్మా చూడలేకపోతున్నాను, అమ్మా ఎలా కనపడతాయమ్మా, అవి నీ పాదాలు, నువ్వు చూపిస్తే చూడగలుగుతాను. ఇప్పుడు మీరు అమ్మవారి కాళ్ళే పట్టుకుని ఏడవాలి, ఆవిడ దగ్గరే ఏడవాలి, ఆవిడ పాదాలు చూడడానికి, ఆవిడ దగ్గర ఏడవడమే మీ దైన్యం. ఈ ఏడుపు నీకొస్తే ఉత్తర క్షణంలో అమ్మవారి పాదాలు నీ మనసులో కదులుతాయి, కదిలిన ఉత్తర క్షణంలో నువ్వు ఆ తేనెకి అలవాటు పడిపోతావు, ఆ తేనెకు ఒకసారి అలవాటు పడితే ఇక నువ్వు వేరే పువ్వుల దగ్గర తేనె తాగవు, ఎందుకనే ఈ లోకంలో పూల తేనె కాదు, అది కల్పవృక్షముల యొక్క పూల తేనె, కల్పవృక్షముల పూల తేనె ఈ పూల తేనె ఒకలా ఉంటుందనడానికి నువ్వెప్పుడూ కల్పవృక్షముల పూల తేనె తాగలేదు పోలిక చెప్పడానికి. ఇక్కడ తుమ్మిదలకు ఏం తెలుసు అంటే, ఒక్క భూలోకంలో పుట్టిన పూల యొక్క తేనెలే తాగేయవి, కల్పవృక్షం మీద కల్పవృక్షానికి పూసిన పూల తేనె తాగి వచ్చినటువంటి తుమ్మిద ఇంకొకటి లేదు. అలా ఉంటే
ఆ పూల తేనెకి అలవాటు పడిన మనస్సు ఈ లోకంలో ఉన్న పూల తేనె మీదకి రాదు, ఆ తేనె వేరు. కాబట్టి నువ్వు ఆ పూల మీద వాలడం అలవాటు చేసుకో. అంటే ఏమవుతుంది, ఒకసారి అలవాటు పడిపోయావా, తేనెకి మధు అని పేరు, అది తాగిన కొద్దీ మత్తెక్కుతుంది. అందుకే సుందరకాండలో గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ ప్రళపంతి కేచిత్ విచరంతి కేచిత్ అంటారు వాల్మీకి మహర్షి. తేనె ఎక్కువ తాగేస్తే మధువన భంజనం చేసి కొంతమంది ఆడారు, కొంతమంది పాడారు, కొంతమంది నాట్యాలు చేశారు, కొంతమంది నమస్కారాలు చేశారు, కొంతమంది కింద పడ్డారు. తేనె ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. ఈ పాదముల మీద ఉన్నటువంటి తేనె నువ్వు ఎంత తాగితే అంత మత్తు వస్తుంది, ఎంత మత్తు వస్తే అంతగా పాదాల మీదే పడిపోయి ఉంటాం, ఎంతగా పడిపోయి ఉంటే అంత కృతకృత్యుడివి. బయట మధువు ఎంత తాగి అంత పడిపోతే నువ్వు అంత తాగుబోతుంది, అంతగా విషయ సుఖాలకు అలవాటు పడ్డవాడివి. ఇది జగద్గురువులైన శంకరుల నోటి వెంట అనకుండా ఎప్పుడైనా ఈ తేనె రుచి చూద్దామని నువ్వు ఏడ్చావా నీ జన్మలో, పుల్లగంజి తాగుతున్నావు ఈ సుఖాలనుకుని. ఒక్కసారి అమ్మవారి పాదపద్మములలో ఉన్నటువంటి మందారమకరందమును తాగాలని కోరుకో, ఆ పాదముల కోసం వెంపర్లాడు. దీనికి దీనుడవు కా, అప్పుడు మొదటి చరణంలోకి వెళ్ళండి, మొదటి పాదంలోకి వెళ్ళండి. వెడితే మీరు జ్ఞానము కోసం మోక్షం కోసం అని చెప్పి పరితపించిన వారు అవుతారు. మనుష్య జన్మ యొక్క సార్థకత కాదు కాదు, కనీసం పాదములను చూడాలన్న తాపత్రయం వచ్చినా ఇక్కడే మీరు అభ్యున్నతిని పొందుతారు. ఈ దైన్యము మీరు లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమండి నాకు ఇది లేదండి అనండి, ఏమీ మిర్సిలెస్ అంటారు. మీరు చూడండి లోకంలో ఒక విచిత్రం ఉంటుంది, ఏమండి నాకు ఒంట్లో బాగోలేదండి సర్టిఫికెట్ పెడతారు, మా అమ్మగారు పెద్ద ఆవిడ అయిపోయారండి సర్టిఫికెట్ పెడతారు, మా నాన్నగారు చనిపోయారండి డెత్ సర్టిఫికెట్ పెడతారు, మా అమ్మగారిని ఇక్కడి నుంచి కదిపి వేరొక చోటికి పెడితే మా అమ్మ శరీరమే వదిలిపెడుతుందేమోనండి, ఇక్కడ వాతావరణం మార్చకూడదని డాక్టర్ సర్టిఫికెట్ పెడతాడు, పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారండి స్టడీ సర్టిఫికెట్ పెడతాడు, ఇన్ని పెట్టి ఐ ప్రే యువర్ ఆనర్ ఐ బెగ్ యువర్ కైండ్ సెల్ఫ్ ఇన్ని మాటలు వాడి అప్లికేషన్ రాస్తాడు, నేను మిమ్మల్ని బిచ్చం ఎత్తుతున్నాను, మిమ్మల్ని అర్థిస్తున్నాను, మీరు తప్ప నన్ను ఎవరూ చేయలేరు ఈ ఉపకారం, మీరు ఇలా సంతకం పెట్టారా, నువ్వు ఇక్కడే ఉండని, నేను నా తల్లి నా బిడ్డలు భార్య సుఖంగా ఉంటాం, మీరు నా ఎందు కరుణించి దయతలచి నన్ను ఇక్కడే ఉంచండి అని ఇన్ని వాక్యాలు వ్రాతపూర్వకంగా రాస్తాడు, రాసి చేవ్రాలు చేస్తాడు, చేసి పంపిస్తాడు అక్కడికి, వెళ్ళి కలుస్తాడు, చేతిలో పెడతాడు, ఏమిటంటాడు, అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, కుదరదయా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అవతల కావాలి, హ్యాంగ్స్ కావాలి, నువ్వు వెళ్ళవలసింది, కుదరదు అని రిఫ్యూజ్డ్ అని రాసి సంతకం పెడతాడు కింద. మీ దైన్యం ఏమైంది, మీ దైన్యమునకు ఆదరింపబడలేదు, ఆదరణ లేదు. ఆదరణ లేని చోట్ల మీ దైన్యాన్ని మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. అమ్మవారి దగ్గర మీరు నిజంగా దైన్యాన్ని ప్రకటిస్తే తిరస్కరించడం అన్నది ఆ తల్లికి చేత కాదు, ఆ ఒక్క చోటే మనం దైన్యాన్ని ప్రకటించాం. నాకు చేత కావట్లేదమ్మా నీ పాదం పట్టుకోవడం అన్న మాట ఆవిడ దగ్గర మాట మనస్ఫూర్తిగా మనం అనవు. ఆ మాట మనస్ఫూర్తిగా అనగలిగితే వాణ్ణి కలుసుకుని అర్థిస్తే వాడు చేస్తాడని నమ్మి గంటలు గంటలు వాడి గది బయట కూర్చుని వాడి గదిలోకి వెళ్ళి అర్థిస్తాం, వాడు నో అన్నా ఏమీ అనలేక కాదనలేక అంటే బతుకు గడవదని తిరిగి వచ్చి వాడు వెళ్ళమన్న చోటుకి వెడతాం. కానీ అలా నో అండం ఆవిడ జన్మలో ఆవిడ అనదు అలాగా అన్నా మనం ఒక్క నాటికి ఆవిడ పాదం పట్టుకోం. అది మకరందనరా, అక్కడ మందార పుష్పంరా, అది ఒక్కసారి అనునాన్న ఆవిడ దగ్గర దైన్యం వ్యక్తం చేయరా, అక్కడ దీనుడవై నిలబడరా, నీకు అన్నీ చేకూరుతాయిరా అంటున్నారు శంకర భగవత్పాదులు. అది లోకంలో మీరు ఎంత దైన్యాన్ని ప్రకటిస్తారో అంత చులకనవుతారు. పశువులకు ఈశ్వరుడు అంటే ఆవులకి దోళ్ళకి గొర్రెలకి కుక్కలకి కదండి, మాకు కాదు కదా అనుకోకండి. పశువు అంటే జన్మ అనబడేటటువంటి కర్రకి, కర్మ అనబడేటటువంటి పాశము చేత కట్టబడిన జీవులన్నీ పశువులే. ఇప్పుడు మనకి జన్మ లేదా మనకి కర్మ లేదా, జన్మ ఉంది కర్మ అన్న పాశము ఉంది, జన్మ కర్మ ఎక్కడున్నాయో అవన్నీ పశువులే. కాబట్టి ఇప్పుడు మీరు క్షమించగలిగితే మనందరం కూడా పశువులమే. ఇప్పుడు మనకెవరు పశుపతి, ఈశ్వరుడు పశుపతి. మనం ఎప్పుడు పశువులు కాకుండా పోతాం, పాశము విప్పేస్తే,
పాశము విప్పేయడం అంటే కర్మ లేకుండా పోతే. కర్మ లేకుండా పోవడం అంటే ఏంటి? కర్మ లేకుండా పోవడం అంటే చెయ్యడం లేకుండా పోవడం అని కాదు, తాను ఎప్పుడూ ఆత్మయందు నిలబడి ఆత్మగా ఉండడం. నేను నిద్రపోతాను, భగవాన్ రమణులు నిద్రపోతారు, కానీ మా ఇద్దరి నిద్రకి తేడా ఎక్కడుంటుంది అంటే, కోటేశ్వరరావు అలా ఉన్నారే అని అనుకోండి, రాత్రి నిద్రపోలేదండి అన్నాను. రమణులు అడిగారు మీరు నిద్రపోతారని, నిద్రపోకే ఇది నిద్రపోతుందన్నారు ఆయన. ఇది నిద్రపోతుందంటారు ఆయన, దీనికి సాక్షి. నేను దీనితో మమేకం అవుతాను, ఇది అజ్ఞానం, ఇది ఇంకా సాధన ఎందుంది, అది జ్ఞానమునందుంది. దానికి దీనికి అస్థిమ శకాంతర భేదం ఉంటుంది, దాన్ని దీన్ని పోల్చడం కుదరదు ఇప్పుడు లోకంలో. ఆ స్థితికి చేరవలసిన స్థితి, ఆ స్థితికి చేరిపోయిన తర్వాత విధి లేదు, నిషేధం లేదు, ఆ స్థాయిలో నిలబడిపోతారు. కాబట్టి శంకర భగవత్పాదులు అంటున్నారు, ఆయన పశువులకు ఈశ్వరుడు, పాశములను ఆయన విప్పేస్తాడు, ఆయన విప్పేస్తే జ్ఞానైపోతాడంతే. అటువంటి పశుపతికి అసూయ ఉంటుందండి లోకంలో, ఆయనకి ఎందుకండి అసూయ? ఆయనకే అసూయ ఉంటే ఇంకా ఆయన పశుపతి ఎందుకు అవుతాడండి? శంకరాచార్యుల వారి శ్లోకంలో ఉన్న చమత్కారం చూడండి, పశూనామీశాన ప్రమదవన కంకేళి తరవే అన్నారు. అమ్మా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నారు. మళ్ళీ వచ్చావా శంకర, మళ్ళీ ఏం పట్టుకొచ్చావు? ఎప్పుడొచ్చినా రెండు విషయాలే పట్టుకొస్తూ ఉంటావు ఎక్కువగా, ఒకటి మన్మధుడు, లేకపోతే శివుడు. మళ్ళీ ఇవాళ ఎవరి మీద వచ్చావు? అమ్మా శివుడి గురించే చెప్పాలనుకుంటున్నానమ్మా మీతోటి. అమ్మో మళ్ళీ శివుడి గురించే చెప్పు, ఏం చేశాడు శివుడు అంటే? ఏం లేదమ్మా, అసూయ పడుతున్నాడమ్మా ఆయన. ఆయనకి అసూయ, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మడోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం పశూనాం పతి ఈశాన. అటువంటి వాడికి అసూయ ఏమిటయ్యా శంకర? ఇంత శివానందలహరి చేశావు, ఇంత ప్రస్థానత్రయానికి భాష్యం చేశావు, నా దగ్గరికి వచ్చి ఈశ్వరుడికి అసూయ ఉందంటున్నావా? అమ్మా నేను ఆధారం లేకుండా మాట్లాడినమ్మా, ఖచ్చితంగా అసూయ ఉంది. ఆయన అసూయ దేనికి పట్టాడయ్యా? అమ్మా నేను ఉదాహరణ చూపిస్తానమ్మా. నిన్నను నువ్వు ప్రమదావనానికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. అది పెద్ద విశేషమేముంది? శంకరాచార్యులు వారు వేసే మాటలు కూడా అలాగే ఉంటాయండి. అందుకే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి, పనికిరాక తిరిగిన తిరుగుడు కాదు. ఏం తోకట్లేదు అలా పోదు ఏంటండి కాసేపు అంటే, అలా తిరిగిన తిరుగుడు కాదుట. ఎక్కడ ఎక్కడ తిరిగిందట అమ్మవారు? ప్రమదవనకంకేళి తరవే, ప్రమదావనానికి వెళ్ళిందిట. ప్రమదావనము అని ఆంధ్రదేశంలో ఒక గొప్ప పత్రిక ఒకటి కొన్నాళ్ళు ఒక శీర్షిక పెట్టేది. ఆ ప్రమదావనము అన్న మాట శంకర భగవత్పాదులు వాడారు, రామాయణంలో వాల్మీకి మహర్షి వాడారు. కాబట్టి ఇప్పుడు ఈవిడ ప్రమదావనానికి వెళ్ళింది. ప్రమదావనము అంటే అంతఃపుర స్త్రీలు విహరించేటటువంటి పూతోట. ఆవిడ అటువంటి తోటలోకి వెళ్ళింది. వెళ్ళావా లేదా అమ్మా నిన్న? వెళ్ళాను. నేను పూల తోటలోకి వెళ్ళడానికి పరమశివుడు అసూయపడ్డానికి ఏమిటా పోలిక? కావాలంటే శివుడు వస్తాడు నాతో, ఇద్దరం హాయిగా చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి అరుగు మీద కూర్చుంటాం, ముచ్చట్లు ఆడుకుంటాం. దానికి ఆయనకి అసూయ ఎందుకు ఉంటుందా? నేను ప్రమదావనానికి వెళ్తే దాని పేరే ప్రమదావనము. ప్రమదావనం అంటే ఆడవాళ్ళు తిరిగే వనం, కాబట్టి నేను ఆడదాన్ని వెళ్ళాను. దానికి శివుడికి ఎందుకు అసూయ? కాదమ్మా, నా దగ్గర ఆధారం ఉంది, పడ్డాడు అసూయ. ఎందుకు పడ్డాడు అంటే, అమ్మా నేను చెప్తాను చూడు, అసూయత్యత్వం తం జదభిహననాయ స్పృహయతే. ఎందుకు పడ్డాడో తెలుసా? నిన్నను నువ్వు ప్రమదావనానికి వెళ్ళినప్పుడు అశోక వృక్షాన్ని తన్నావా లేదా? అశోక వృక్షాన్ని తన్నానా? అవును తన్నాను, అందుకే అసూయ పడ్డాడమ్మా. అదేమిటయా, అశోక వృక్షాన్ని తన్నడం అంటే మనం లోకంలో అయితే తన్నేశాడండి అంటే, ఏదైనా తప్పే, అసలు తన్నడం అన్న మాటే తప్పు. ఇప్పుడు శంకరాచార్యులు వారు తప్పెవరి మీద పెడుతున్నారు? అసూయ పరమశివుడి మీద పెడుతున్నారు. మీరు బాహ్యంలో చూస్తే తప్పెవరిది? అమ్మవారికి తప్పు. ఎందుకు తప్పు? ఆవిడ అశోక వృక్షాన్ని తన్నింది, అందున అది ఎంత గొప్ప చెట్టు. అశోక వృక్షాన్ని తన్నచ్చా? నమో వృక్షేభ్యో అంటున్నాం మనం. చెట్టు పరమశివ స్వరూపం అని చెప్తాం. ఎవరికి? గొప్ప జ్ఞానికి. అయినప్పుడు మనకి చెట్టు చెట్టుగానే కనపడుతోంది, శివుడిగా కనపడుతోంది ఏంటి? కాబట్టి ఇప్పుడు చెట్టుని తన్నడం అమ్మవారి స్థాయిలో శివుణ్ణి తన్నడమే. మరి చెట్టుని తంటే శివుణ్ణి నేను కాలుతో తన్నినట్టయింది కదా, దీనికి ఆయన బాధపడాలి, కానీ అసూ ఎందుకు పడ్డారయ్యా అని అడిగింది ఆవిడ. ఇప్పుడు శంకరాచార్యుల వారి చతురత ఏమిటో తెలుసా అండి? అమ్మవారి దగ్గర ముందు ఏమిటయ్యా ఎప్పుడు ఇలా ఏదో చెప్తావు అన్నట్టుగా మొదలుపెట్టి, అమ్మో ఏమిటి శంకర చెప్పు 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 అని వినేటట్టు చేసేస్తారు ఆయన వెంటనే. అవును తన్నాను, నిజమైన అయ్యోయ్ తన్నాను అయ్యోయ్ నిన్న అశోక వృక్షం అని ఆవిడ మనసు ఎట్టిపోయింది. అయ్యో చెట్టుని తన్నాను ఏమిటి అన్నట్టు
వెళ్ళేటట్టుగా వెళ్ళేటట్టు చేశారు ముందు. అవును కావాలని తన్నాను అంది ఆవిడ వెంటనే. అందుకే అసూయపడ్డాడమ్మా. నేను అశోక వృక్షాన్ని తంతే ఆయన అసూయపడ్డం ఏమిటి అంటే, అమ్మా అశోక వృక్షం చేసుకున్న భాగ్యం ఏమిటో దాన్ని తన్నింది, ప్రణయ కలహానికైనా మెత్తటి పాదంతో నన్ను మాత్రం తన్నట్లేదని అసూయపడ్డాడమ్మా ఆశంకరుడు అన్నాడు. ఆవిడ పెద్ద నవ్వు నవ్విని మీ అందరూ తప్పట్లు కొట్టినట్టే. ఈ నవ్వు నవ్విన అమ్మ యొక్క నవ్వుల వెలుగులు మమ్ము రక్షించుగాక మా అమాయకత్వమును. అయితే మీరు ఒక్కటి చూడండి, అశోక వృక్షాన్ని ఆవిడ తన్నేస్తే అది దాన్ని ఎలాగండి సమర్థించడమని మీకు అనుమానం రావచ్చు. లోకంలో కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గోరింట చెట్టు ఉందనుకోండి, అది పువ్వు పుయ్యదు. అది ఎప్పుడు పువ్వు పూస్తుందంటే పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీ వెళ్ళి ఆ గోరింట చెట్టుని కౌగిలించుకోవాలి. కౌగిలించుకుంటే పూత పూస్తుంది, దానికి అదో లక్షణం. టచ్ మీ నాట్ అనే చెట్టు ఉంటుంది, దాన్ని మీరు వెళ్ళి ఇలా ముట్టుకున్నారనుకోండి అది ముడుచుకుంటుంది. ఆ చెట్టు అదో గమ్మత్తు. దానికి నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆ చెట్టు కనబడితే తల వెళ్ళి ముట్టుకోవడం, అది ముడుచుకోవడం, అదో సంతోషం. ఆ చిన్నతనం తెలియనితనం. మీరు ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క ప్రాణికి ఆ లక్షణం ఉంటుంది. రాకలి బండని పుల్లతో ఇలా ముట్టుకున్నారనుకోండి గుండ్రంగా చుట్టుకుంటుంది, అది వెంటనే చుట్టుకుంటుంది. కొన్ని కొన్ని ప్రాణులు ఉంటాయి, వాటిని చూడగానే మీకు అవి చేసిన అపకారం ఉండదు, బట్ యూ ఫీల్ రెపల్సివ్, అంటే చాలా అసహ్యంగా వచ్చి అంటారు. ఒక బొచ్చు గొంగళి పురుగు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు దాన్ని ఇలా చూశారనుకోండి బహ్ అంటారు. ఏమిటది చేసిన పాపం అంటే దాన్ని చూడగానే మీకు అసహ్యం వేస్తుంది, చికాకు కలుగుతుంది, మీ ఒళ్ళు ఇలా ముడుచుకుంటుంది అబ్బబ్బా అంటారు. లోకంలో ఈశ్వరుడు ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాన్ని పెట్టాడు గమ్మత్తుగా. అలా అశోక వృక్షానికి ఒక లక్షణం ఉంది. అదేం చేస్తుందో తెలుసా అండి, పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీ వచ్చి దాన్ని తన పాదంతో తంతేనే పువ్వు పూస్తుంది, లేకపోతే పువ్వు పూయదు. దానికి అదో లక్షణం అశోక వృక్షానికి. అమ్మవారు ప్రమదావనంలోకి వెళ్ళి తిరుగుతోంది, తిరుగుతూ తిరుగుతూ ఈ చెట్టు ఇంతకీ పుయ్యట్లేదు ఏమిటే అని అడిగింది చెలికెత్తిని. అమ్మ నువ్వు ఇంకా తన్నలేదు కదా, పుయ్యట్లేదు అంది. పద్మినీ జాతి స్త్రీ తన్నాలి కాబట్టి ఇప్పుడు అమ్మవారి కన్నా పద్మినీ జాతి స్త్రీ ఎవరుంటారు, అందుకని అమ్మవారు తన పాదమును పైకెత్తి ఒక్క తన్ను తన్నింది ఇలాగా. ఇప్పుడు ఇవాటి రోజుకది పూసేసింది అనమాట. ఇది శివుడు చూశాట, ప్రమదావనంలో తిరుగుతున్న అమ్మవారిని చూస్తున్నాడు. ఆవిడ అశోక వృక్షాన్ని తన్నింది, దానికైనా దక్కిందా భాగ్యం, కానీ ప్రణయ కలహానికైనా పోని తంతుందేమో అంటే మెత్తటి పానం తగిలితే బాగుందంటే నన్ను తన్నదు అని అసూయపడ్డాడు. అంటే ఇప్పుడు ఇందులో ఏం తెలుస్తోంది, అమ్మవారి యొక్క పాతివ్రత్యం తెలుస్తోంది. అంటే ప్రణయ కలహమునందు కూడా తల్లి ఎన్నడు శంకరుణ్ణి తన్నేటటువంటి లక్షణం ఉన్నది కాదు, అంటే పాదము తగలదు. ఇంత గొప్ప పాతివ్రత్య లక్షణం ఉన్న తల్లి, కానీ మీరు అశోక వృక్షాన్ని అమ్మవారు తంతే అసూయపడ్డాడు పరమశివుడు అన్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనసులో ఒకటి ద్యోతకమవుతుంది. అమ్మవారి ఎర్రటి పాదం, పాదానికున్న మంజీరం, అమ్మవారు చిలికెత్తెలతో వెడుతూ ఇలా అశోక వృక్షం వంక చూడడం, చూసి ఇది పువ్వు పుయ్యలేదమ్మా అనేటప్పటికీ గభాల పార్వతీదేవి తన పాదంతో ఒకసారి అలా వచ్చిన తన్ను తన్నడం, ఇప్పుడు మీకు ధ్యానం చేసి పట్టుకోవడం కష్టమే కానీ ఇలాంటి చిలిపి చేష్టలతో చూడడం తేలిగ్గా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని మీకు తెలియకుండానే కొంత దర్శనం చేశారు, తెలిసో తెలియకు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు తెలియదు మేము అమ్మవారి పాదం వంక చూస్తున్నాం, అమ్మవారి పాదం చెట్టుని తన్నడం చూస్తున్నాం అన్న విషయం మీకు తెలియదు, తెలియకుండా వినేశారు, తెలియకుండా చూసేశారు. ఎందుకు చూసేశారు అంటే శంకరాచార్యుల వారి శ్లోకాన్ని చెప్తున్నప్పుడు ఏమైంది ఏమైంది అన్న కుతూహలంతో మీరు విన్నారు. ఈ కుతూహలమునందు మనసు మగ్నమైపోయింది, మనసు మిగిలిన వాటిని విడిపోయి దీన్ని పట్టేసుకుంది, పట్టేసుకుని అలా వింటోంది. ఇందుకు అశోక వృక్షాన్ని తన్నింది అని చెప్పాను నేను. ఇప్పుడు ఓహో అమ్మవారు ఇలా తన్నుంటుంది అని మీరు ఊహించారు. లీలగా మీకేం తెలియకపోయినా ఏదో ఒక పాదం తన్నినట్టు మీకు మనసులో కదిలింది. ఈ కదలిక చాలు మీ కోట్ల జన్మల పాపములు పోయి అమ్మవారి అనుగ్రహం కలగడానికి. ఏ నామం వసిన్యాది దేవతలు చెప్తే పాదం లోపల కదలక దీనులయ్యారో ఆ దైన్యం మీ ఎందు అవసరం లేకుండా పాదాన్ని ఒకసారి మీ మనసులో కదపడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. పై శ్లోకంలో దైన్యం ఉండాలని చెప్పిన వారే అది మాకెన్ని జన్మలకు వస్తుందని బెంగ పెట్టుకుంటారేమో అని చమత్కారంతో మీ మనసులో ఆ పాదాన్ని కలిపారు. ఇది జగద్గురువుల యొక్క ప్రజ్ఞ, అంటే అసాధ్యములను సుసాధ్యం చేస్తారాయన. కాబట్టి అమ్మవారి పాదం అంటే అంత గొప్పది. అమ్మవారి పాదములను పట్టుకోలేకపోయానన్న వాళ్ళు ఏ స్థితిలో ఏడిచారో
కనీసం ఆ ఏడుపు నీకు చేత కావాలన్నారు. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రము అని అందులో ఒక మాట అంటారు, చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగవతి హారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని తత్వాని గ్రహణ పరిపాటీ ఫలమిదం. 85 సంవత్సరాల వయస్సు కలిగి శంకరాచార్యుల వారి పరంపరలో పీఠాధిపత్యం పొందినటువంటి దక్షిణ భారతదేశంలోని కంచికి కాని శృంగగిరికి కాని పీఠాధిపత్యం వహించిన ఒక మహానుభావుడు చేసిన స్తోత్రం ఇది. ఆయన పేరు ఏమిటి అన్నది పసిగట్టలేకపోయారు వ్యాఖ్యాతలు. ఆయన అంటారు, అమ్మా శంకరుడు చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు అంటారు కదా, ఈశ్వరుడు ఈశ్వరుడు అంటారు కదా, నేను బాగా ఆలోచించానమ్మా దేనివల్ల ఈశ్వరుడు గొప్పవాడయ్యాడు అంటే. మీరు మామూలుగా వినండి అంతే, నిజంగా ఈశ్వరుడు చేతకానివాడు అనుకున్నారు, అలా ఏం కాదు ఆయన. కానీ ఆయన గమ్మత్తు చూడండి, ఆ కవి అంటున్నారు నేను బాగా ఆలోచించాను, చితాభస్మాలేపో. ఆయన ఒంటికి రాసుకునేది చాలా గొప్పదందామా, శవభస్మ తెచ్చి ఒంటికి రాసుకుంటాడు. ఉజ్జయినిలో అయితే అందరూ చూస్తుండగానే వస్తారు కాపాలికులు, తెల్లవారుదామా 3 గంటలు అయ్యేటప్పటికీ దేవాలయానికి వచ్చి నల్లటి బట్టలు కట్టుకుని ఒంటి నిండా శవభస్మతో వస్తారు. వచ్చి మూట విప్పుతారు, కంబళి విప్పితే అందులో అప్పుడే కాల్చిన శవం యొక్క వేడి భస్మ పట్టుకొస్తారు. మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం వెళ్ళి చూసి వచ్చాం కూడా ఆ భస్మాభిషేకం. ఆడవాళ్ళని చూడొద్దంటారు, తల మీద బట్ట వేసుకుని కళ్ళు మూసుకోండి అంటారు. అది ఆ మూట విప్పుతారు, విప్పినప్పుడు ఆ శవ భస్మ తీసి గుళ్ళోకి పట్టుకెడతారు. పట్టుకెళ్ళి శివలింగం మీద చాలా గమ్మత్తుగా ఒక పలచటి వస్త్రంలో పెట్టి దాన్ని చేతి మీద ఇలా 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 కొడతారు. కొత్త శవ భస్మ శివలింగం చుట్టూ శివలింగం మీద పడుతూ అంతరాలయం అంతా కమ్మేస్తుంది. కమ్మేసిన తర్వాత కాపాలికులు స్నానం చేసి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మొదటి తాంబూలం ఇస్తారు. ఆ శవభస్మాభిషేకం ఉజ్జయినిలో ఎవరు చూస్తారో ఆ చూసినటువంటి వాళ్ళకి ఒకవేళ ఏదైనా అకాల మృత్యువు జాతకంలో తరువుకు వస్తుంటే ఆ అకాల మృత్యువు నశించిపోతుంది. అంత గొప్ప అభిషేకం ఆ అభిషేకం, అది ఒక్క శివుడే అందుకుంటాడు. కాబట్టి చితాభస్మాలేపో, చితులయందు కాలిన శవముల యొక్క భస్మ ఒంటికి రాసుకుంటాడు. గరళమశనం విషం తింటూ ఉంటాడు. దిక్పటధరో, దిక్కులను బట్టలుగా కట్టుకుంటాడు లేకపోతే దిక్కులు అమ్మరములుగా ఉన్నవాడు కాబట్టి దిగంబరుడు అయి ఉంటాడు. జటాధారి, తలకాయ జువ్వుకోడు పెద్ద జటాజూటం కట్టుకుని ఉంటాడు. కంటే భుజగవతిహారి, కంఠంలో చూస్తే పెద్ద పెద్ద పావులు మెళ్ళ వేసుకుని ఉంటాడు. కాళ్ళకు పావులు, చేతులకు పావులు, చెవులకు పావులు, కంఠంలో పావులు, అన్ని పావులు. అందుకని కంఠే భుజగవతిహారి పశుపతి, పశువులకు పతిగా ఉంటాడు. కపాలి, చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుని ఉంటాడు. భూతేశో, భూతగణములకు నాయకుడిగా ఉంటాడు. భజతి జగదీశైక పదవీం, ఆయన్ని చూస్తే లోకమంతా ఏమంటోంది, అబ్బో జగదీశ్వరుడు జగదీశ్వరుడు విశ్వనాథుడు విశ్వేశ్వరుడు అంటోంది. అమ్మా నేను ఎంత ఆలోచించినా ఆయన ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడో నాకు అర్థం కాలేదమ్మా అన్నారు. ఇందులో ఏమున్నాయని గొప్పవాడని నేను అన్నమ్మా, ఒంటికి చూస్తే చితాభస్మమా, జటాధార, చేతిలో కపాలమా, భోజనం విషమా, కట్టుకునేది ఏనుగుతోలా, దానికి తోడు ఒంటి నిండా పావులా, ఏమున్నాయని లోకాలకి నాయకుడయ్యాడమ్మా. తల్లి నాకు జ్ఞాపకానికి వచ్చింది, ఒకే ఒక్క కారణం చేత ఆయన లోకాలకన్నిటికీ ఈశ్వరుడైపోయాడు. ఏమిటో తెలుసా అమ్మా కారణం? భవాని తత్వాని గ్రహణ పరిపాటీ ఫలమిదం. నువ్వున్నావే తల్లి, నువ్వే పెద్ద చింతామణివి, ఆయన చింతామణి పాణిగ్రాహి. నీ చెయ్యి పట్టుకున్నాడు, పాణిగ్రహణం చేసి నీ మెళ్ళ మంగళసూత్రం కట్టాడు, దానివల్ల ఇంత ఐశ్వర్యం వచ్చింది. సహజంగా పనికిరాని వాడమ్మా, నీ మెళ్ళో మంగళసూత్రం కట్టి ఇంత వాడయ్యాడమ్మా, లేకపోతే శివుడికి ఇంత గొప్పతనం ఎక్కడుందమ్మా అన్నారు. అది చమత్కారానికైనా అమ్మవారి యొక్క వైభవం చేత ఆయన ఇంత ప్రకాశించాడు. లోకంలో కొంతమంది ఉంటారు వాళ్ళు చాలా నిజాయితీగా మాట్లాడుతుంటారు, మామూలుగానండి నాకేం లేదు, అంతా ఆవిడొచ్చిన తర్వాత కలిసి వచ్చిందండి అదృష్టం అంతా, ఆవిడిది వైభోగం అంతాను అంటారు. ఒక్కొక్కరు బిడ్డలు పుట్టాక కలిసి వచ్చిందండి నాదే ఉంది ఇదంతాను అంటారు. మీరు చూడండి ఈ శ్లోకాలు పరమశివుడి మీద అనుకుంటున్నారేమో, శ్రీ మహావిష్ణువు మీద కూడా ఆ కాసుల పురుషోత్తమ కవి అని ఆయన శ్రీకాకుళాంధ్రదేవా అంటూ ఆయన చిత్రమైనటువంటి మాటలు అన్నారు. అసలు నీకేముంది లేవయ్యా, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న వ్యాఖ్య తెచ్చే,
అన్ని భరిస్తాడు, అన్ని భరిస్తాడు విష్ణు అని పేరు. నువ్వే ఇటు భరించేది, భూదేవి నీ భార్య కాబట్టి ఆవిడ భరిస్తోంది. అందరినీ ఆదుకుంటాడని నీకో పెద్ద బిరుదు, నువ్వే ఒకటి ఆదుకునేది. ఇంకో ఆవిడ భార్య లక్ష్మీదేవి కాబట్టి ఆవిడ ఆదుకుంటోంది. నీకే ఉంది, మొదటి నుండి నీవు దామోదరుడవే, దరిద్ర దామోదరుడు అంటారు. నీకే ఉంది, మొలకే అమ్మ కట్టిన తాడు ఒకటి ఉందంతే, యశోద కట్టింది. మొదటి నుండి నీవు దామోదరుడవే, చిత్ర చిత్ర ప్రకాశ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళంధ్రదేవా అన్నాడు ఆయన. నీకే ఉంది అయ్యా దామోదరుడు అన్నాడు. అంటే దరిద్ర శబ్దం వేస్తే బాగుండదు. అంటే నిజంగా విష్ణు ఏమీ లేనివాడేనా దాని అర్థం? అంటే నిందాస్తుతి అంటారు, నిందిస్తున్నట్టుగా ఉండి స్తుతి చేస్తారు. కాబట్టి ఆయన అంటున్నాడు, శివుడికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందా తెలుసా అమ్మా? నీ చెయ్యి పట్టుకుంటే వచ్చింది. అటువంటి నీ చెయ్యి పట్టుకుంటేనే శంకరుడికి ఇంత గొప్పతనం వస్తే, అసలు ఒక్కసారి నీ పాదాలు ముట్టుకుంటే ఎంత గొప్పతనం వస్తుందో అని ఆయనకే ఉంది అనుమానం. నువ్వు ముట్టుకుందామంటే ఒప్పుకోవు, నీ అంత నువ్వు తగిలించవు. అందుకని కదా అశోక వృక్షాన్ని తన్నామని బెంగెట్టుకున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఒరే, నీకు కూడా పాదాలంత తేలిగ్గా ఏం దొరికిపోవు, దొరికిపోవుంటే జీవితం అంతా ఇలా ఎందుకు అయి ఉండేది? ఆవిడ పాదాలు పట్టుకోవాలన్న వెంపర్లాట ఎప్పుడో కలిగి ఉండేది. కాబట్టి ఆయన అంటారు, నమంత్రం నో యంత్రం తదపిచ న జానే స్తుతి మహా నచాహ్వానం ధ్యానం తదపిచ న జానే స్తుతి కథాః న జానే ముద్రాస్తే తదపిచ న జానే విలపనం పరంజానే మాతస్త్వదనుసరణం కష్టహరణం. అమ్మా నాకు నీ మంత్రం తెలియదు, అమ్మా నాకు శ్రీచక్రం గురించి యంత్రం గురించి తెలియదు, పోనీ కనీసం నీకు సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా చదవడం చేత కాదు, పోనీ ఇవన్నీ అలా పెట్టు, నిన్ను స్తుతి చేయడం చేత కాదు, లేదా నిన్ను ధ్యానం చేయడం అంతకన్నా చేత కాదు, పోనీ నీకు సంబంధించినటువంటి ఒక్క ముద్ర పడదామంటే ఒక్క ముద్ర నాకు చేత కాదు. మరి నాకేమొచ్చు? ఒక్కటొచ్చు. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఓసారి నీ వంక తిరిగి ఏదో తీర్చవలసిన బాకీ నువ్వు ఉన్నట్టు అమ్మవారు ఉంది అన్నప్పుడు గుడికి వెళ్ళొస్తూ ఉండడం తెలుసు. ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఎన్ని మాటలు నేను వచ్చినా ఇప్పుడు మాత్రం వచ్చేసాయంటే అని మాత్రం నువ్వు అనలేదు. ఇది ఒక్కటే నాకు వచ్చమ్మా. అయినా నన్ను భరిస్తున్నావమ్మా నువ్వు. విధేరజ్ఞానే నద్రవిణ విరహేణాలసతయా విధేయాశక్యవాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదే తక్షంతవ్యం జనని సకలోత్థారణి శివే కుపుత్రోజాయే తత్వచిదపి కుమాతాన భవతి. అమ్మా, నేను ఎంత అలసుడనంటే నువ్వు నాకు ఎంతో డబ్బిచ్చావు, ఇంత డబ్బు నువ్విచ్చావు, భార్యనిచ్చావు, బిడ్డల్నిచ్చావు, నేను ఉద్యోగం చెయ్యడానికి శక్తి నువ్విచ్చావు, మేధస్సు నువ్విచ్చావు, ఇల్లు నువ్విచ్చావు, కారు నువ్విచ్చావు, ఏసీ నువ్విచ్చావు, ఇంట్లో వస్తువులన్నీ నువ్విచ్చావు, నేను సుఖం కోసం నాలో ఉన్నటువంటి శక్తిని ఖర్చు పెట్టేస్తుంటే మళ్ళీ నాకు తీసుకొచ్చి శక్తిని లోపల చేకూరుస్తున్నావు, నేను భోగం కోసం అన్నీ తింటే నువ్వు దాన్ని శక్తిగా మార్చి పిప్పిని కింద నుంచి వదిలిపెడుతున్నావు, ఇంత నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు, కానీ నేను చెయ్యందంటూ ఏమైనా ఉంటే నా జన్మాంతరంలో ఒక్క రూపాయి నీకోసమని తెగించి నేను ఇవ్వలేదు. ఇన్నిచ్చింది అమ్మ కాబట్టి అమ్మకి నేను ఇస్తానని నేను ఇవ్వలేదు. కాబట్టి నేను అమ్మకి అన్నం పెట్టలేదు. రెండు, పోన్లేరా నువ్వు నాకు ఇచ్చేది ఏమిట్రా అంటావేమో అమ్మా. ఎంత అలసుడను నేనంటే కనీసం నా మనసులో నిన్ను ఎన్నడూ ధ్యానం చేయలేదు. ధ్యానం చేయడానికి నువ్వు అగరత్తు పెట్టమనిలేదు, ఒప్పుకు తెమ్మనిలేదు, అరటిపండు పెట్టమనిలేదు, నా పాదాలు అలా చూస్తూ నమస్కారం చేస్తూ కూర్చోమన్నావు. నా మనసు నిలబడదని చెప్పాను. ధ్యానం చేయరా అంటే మనసు నిలబడదన్నాను. ఎందుకు నిలబడదురా అంటే నాకు భోగాలు అలవాటయ్యాయి, తిరుగుతూ ఉంటాను అన్నాను. భోగాలు ఎందుకు అలవాటయ్యాయిరా అంటే వాటిలో సుఖం మరిగానన్నాను. సుఖం ఎందుకు అనుభవించావురా అంటే నువ్వు నాకు డబ్బిచ్చావు, నువ్వు నాకు శక్తి ఇచ్చావు, అనుభవించావన్నాను. నువ్వు ఇచ్చినవన్నీ దేనికి పనికొచ్చాయంటే అనుభవించడానికి పనికొచ్చాయి. నీకోసం ఖర్చు పెట్టడానికి, నీకు నమస్కరించడానికి, నీ సేవ చేయడానికి మాత్రం అవి పనికిరాలేదు. నీకు అని ఇవ్వడానికి నా దగ్గరున్న డబ్బులో తెగించి 100 రూపాయలు ఇవ్వను. నీ పల్లకి అని మొయ్యడానికి నా భుజం ఎప్పుడూ మోసింది కాదు. ఇప్పటికి నేను 48 సంవత్సరాలు నా జీవితంలో జీవించిన కాలమైతే 48 మాటలు అమ్మవారి పల్లకి పట్టింది లేదు. 48 సంవత్సరాల నా జీవితంలో బాగా తరచి చూస్తే బాహ్య స్మృతిని కోల్పోయి 48 గంటలు నేను చేసిన ధ్యానం లేదు. నా జీవితంలో అనారోగ్యం వస్తే అలమోకగా ఖర్చు పెట్టినట్టు, వేడిగా ఉన్న చోట ఏసీ రూమ్ తీసుకున్నట్టు,
కొద్దిగా ఇది తిందామా అది తీద్దామా అనిపిస్తే ఇంకొక రెండు నెలలు ఆగితే డజను మామిడికాయలు 5 రూపాయలకి ఇచ్చేస్తారా అన్నా కూడా ఆగలేక ఒక్క మామిడికాయ 10 రూపాయలన్నా కూడా 10 రూపాయలు పెట్టి మామిడికాయ తెచ్చి పప్పు వేసుకు తిన్నాను. కానీ అమ్మా అమ్మా నీ కుంకుమార్చనకి వాడుకో అమ్మా అని చెప్పి నేను నా జన్మాంతరంలో ఇచ్చిన 50 రూపాయలు నీవు తెగించి అది నాది కాదు, నువ్వు శక్తి ఇస్తే శక్తి ఖర్చు పెడితే ద్రవ్యం వచ్చింది, తిరిగి నేను ఆ 50 రూపాయలు ఖర్చు పెట్టలా. ఒక్కనాడు ఇన్ని పనికి మాలిన మాటలు మాట్లాడాను, 1 గంట అమ్మవారి శ్లోకాలు చదువుతానని చదవలేదు, 1-2 గంటలు ఇవాళ విని తీరుతానని నీ గురించి నేను వినలేదు. నేను అమ్మని సేవిస్తానని కనీసం నా శరీరంతో నీకు నేను చేసిన సేవ లేదు. ఒక్కనాడొచ్చి నేను గుడి కుడిచింది లేదు. ఈ సభలోనే ఇందాక నేను కారు దిగినప్పుడు నమస్కారం చేశారు, ఆర్టీసీలో పనిచేస్తుంటారు ఆయన, నాకు ఆయన పేరు స్పృహలో జ్ఞాపకంలో లేదు, కానీ వారు ప్రతిరోజు వెంకటనగర్ శివాలయాన్ని చీపురు పట్టుకుని ఒళ్ళు చెమట్లు కారిపోయేటట్టుగా తుడుస్తూ ఉంటారు మహానుభావుడు. అలాగే వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి గుడి పరిచారిక నాకు తెలుసున్నంత వరకు 5 పైసలు పుచ్చుకోకుండా గుడి తుడుస్తుంది. నాయనార్లలో అప్పర్ గుడికి వెళ్ళి తుడిచినందుకు ఆయనకిచ్చిన బంగారు కాసులో బంగారం ఎక్కువ ఉండేది, కేవలము స్తోత్రాలు చేసినటువంటి జ్ఞాన సంబంధానికి దొరికినటువంటి బంగారు కాసులో బంగారం తక్కువ ఉండేది. ఎవరు కాయిక కైంకర్యం చేస్తారో వాడు అదృష్టవంతుడు. ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనందరం కలిసి ఈశ్వరుడికి చేస్తున్నామని అందులో ఉన్న లోటుపాట్లకి సర్దుకుంటారు పెద్ద మనస్సు ఉన్నవారు. మీరు కొంతమందిని చూడండి, ఇది ఎవరో చేస్తున్న కార్యక్రమం, మేము మగపెళ్లి వారం కాబట్టి మాకేవో మర్యాదలు తగ్గిపోయాయి అన్నట్టుగా వచ్చి ఫిర్యాదులు చేస్తుంటారు. అక్కడ మాకండి ఇది అందలేదు అది అందలేదు, అంతకపోవడానికి నువ్వు మగపెళ్లివారివా? నీ జీవితంలో ఈశ్వరుణ్ణి సేవించుకునే భాగ్యం కలిగింది వెంపర్లాడు తప్ప నీకొకరు చెప్పవలసిన అవసరం ఏమిటి? నీకు అందలేదేమిటి? నీకేదో దొరకలేదేమిటి? ఎవరికో ఫిర్యాదులేమిటి? దేనికి చేస్తున్నావు ఫిర్యాదు నువ్వు? ఎప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించావా ఎక్కడికి జారిపోయావో అలా ఫిర్యాదు చేయడంలో? ఇది ఈ స్పృహ లేనితనాన్ని ఎంత గొప్పగా ఎత్తి పొడిచారంటే కుపుత్రోజాయే తత్, నేను దుష్టమైన కొడుకునమ్మా అన్నారు. కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి, ఇన్ని తప్పులు నేను చేస్తున్నా ఒప్పన్నది లేకపోయినా నువ్వు నాకు డబ్బిస్తూనే ఉన్నావు, శక్తినిస్తూనే ఉన్నావు, భోగాలనిస్తూనే ఉన్నావు, సుఖాలనిస్తూనే ఉన్నావు, పిల్లలు మనవలు శుభాలు శుభకార్యాలు ఉపనయనాలు ఇన్ని జరుగుతూనే ఉన్నాయి. అయినా అమ్మా నేను నీ గురించి వెంపర్లాడినది మాత్రం నా జన్మాంతరంలో ఎప్పుడూ లేదు. మీరు చూడండి, నేను ఒక్క మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి ఇది మిమ్మల్ని ఉద్దేశించి చెప్పాను అని మీరు ఎంత మాత్రమో అనుకోకండి. ఒక వివాహం జరుగుతున్నప్పుడు తన బిడ్డ చేస్తున్నటువంటి గౌరీ పూజ యందు చాలా జాగ్రత్త తీసుకుని గౌరీ పూజ చేసేటప్పుడు తెచ్చి అక్కడ పెట్టవలసినటువంటి వస్తువులు ఏవి? ప్రధానంగా అసలు పూజ చేసేటప్పుడు గౌరీ పూజ కన్నెపిల్ల తప్పకుండా తన చేతితో అమ్మవారికి సమర్పించి తీరవలసినటువంటి వస్తువులుగా చెప్పబడినటువంటి 3 పదార్థములు ఏవి మీరు చెప్పండి? తప్పకుండా ఆడపిల్ల పెట్టి తీరాలి అమ్మవారి దగ్గర. అమ్మా పసుపు నేను కాదంటలే తల్లి, కానీ మీరు ఆలోచించండి, నేను అందుకే చెప్పాను నేను ఎవరిని తప్పు పట్టట్లేదని. పసుపు కుంకుమ నల్లపూసలు అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇవాళ 2,00,000 ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు, నల్లపూసలు ఎంత ఖర్చు ఉంటాయండి? మీకు ఆప్యాయత ఉంటే ముందు మీరు ఏమనాలంటే, అమ్మా నీ మెడలో ఉన్న తాళిలా నా కూతురు మెడలో ఉన్న తాళి కూడా ఎప్పుడూ ఉండేటట్టు అనుగ్రహించు, ఇది కనురాపా కాదా? నల్లపూసలు ఎక్కడ పెట్టారు మీరు? అక్కడ అమ్మవారి పాదాల దగ్గర. పెళ్లి కూతుర్ని చేశామంటారు. ఏమి పెళ్లి కూతుర్ని చేయడం? పెళ్లి కూతుర్ని చేయడం అంటే ఫోటోలు తీయించుకోవడం, పెళ్లి కూతుర్ని చేయడం అంటే వీడియోలు తీయించుకోవడం, అంతే పెళ్లి కూతుర్ని చేయడం అంటే. అదే ఆ పెళ్లి కూతుర్ని చేయడం అంటే, పెళ్లి కూతుర్ని చేయడం అంటే దానికి ఒక గొప్ప వైదిక సంప్రదాయం ఉంది. లోపల పిల్ల మంగళ స్నానం చేస్తుంటే బయట అమ్మవారికి సంబంధించిన కళ్యాణం పాటలు పాడాలి. పిల్లని తీసుకొచ్చి
పెళ్లి కూతుర్ని చెయ్యగానే కొంతమంది ముత్తైదువుల్ని అర్థించి తెచ్చుకోవాలి. కన్యాదాత, కన్యాదాత భార్య, అమ్మా మీరు వచ్చి తాంబూలం తీసుకోండి అమ్మా అని అడగాలి. తీసుకొచ్చి చెరుకు కర్రలు, ఆ చక్కగా వండినటువంటి అపూపములు అంటే బెల్లంతో వండినటువంటి పిండి వంటలు, తనకి శక్తి కలిగినంత మేరలో మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, పసుపు, కుంకం, ఇలాంటివి కొంతమంది ముత్తైదువులకి దానమిచ్చి నమస్కారం చేయాలి. కావాలంటే మీరు రుక్మిణీ కళ్యాణం చదవండి. ఇవాళ పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, పెళ్లి కూతుర్ని చేస్తున్నాం అన్న ముచ్చట్లన్నీ దేనికి పనికొస్తాయంటే, అక్కర్లేని ఆడంబరాలు, అర్థం లేనటువంటి సంస్కృతి. పెళ్లి కూతుర్ని చేస్తున్నాం అన్నప్పుడు పక్కన నిలబడిన పెద్దరికం వహిస్తున్నామన్న ఏ వ్యక్తికి అసలు ఎలా పెళ్లి కూతుర్ని చెయ్యాలో తెలియదు. అక్కర్లేని అహంకారాలు, అక్కర్లేని ఆడంబరాలు, అక్కర్లేని అలంకారాలు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తే ఆ ఐదో తన నిలబడుతుంది, దీని గురించిన స్పృహ ఎక్కడుంది అంటే, అయినా ఆవిడేమనుకోవట్లేదు. అరేరే, వీడిన్ని లక్షలు ఖర్చు పెట్టాడురా, విస్తరికి 120 రూపాయలు ఇస్తానన్నాడు, 200 ఇస్తానన్నాడు, ఇక్కడ రొట్టె ముక్కలు, ఇక్కడ బఠానీలతో చేసిన పదార్థాలు, ఇక్కడ స్వీట్లు, ఇక్కడ హాట్లు, ఇక్కడ పళ్ళ ముక్కలు, ఇక్కడ ఐస్ క్రీములు, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇంకోటి, మనుష్య మాంసం తప్ప అన్నీ ఉంటాయి. ఎవడికి ఏం కావాలో అన్నీ తినచ్చు. అన్నీ తిన్న మనగాడుంటే భారతరత్నం ఇవ్వచ్చు. అన్నీ పెడతారు. అమ్మవారికి గౌరీ తపస్సులో నల్లపూసల హారం తీసుకొచ్చి వేయాలనేటటువంటి స్పృహ మాత్రం ఉండదు. కుపుత్రులము కావా మనం, గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, ఆయన ఎవరో చెప్పారంటారే శ్లోకం. ఏ ఒక్క విషయంలోనైనా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, ఎక్కడ మనం అమ్మవారి దగ్గర అమ్మవారు సంతోషించే కొడుకుగా బతుకుతున్నాం మనం? కుపుత్రోజాయే తత్ కచితపి కుమాతాన భవతి. దుష్టమైన తల్లి అన్న మాట లోకంలో లేదమ్మా, అది లేదు కాబట్టి మేము బతికాం, ఇన్ని తప్పుల్ని ఓర్చామన్నారు శంకరాచార్య గారు. ఎంత గొప్ప శ్లోకం చూడండి. నాకు తెలియదమ్మా, నీ కాళ్ళు పట్టుకోవడం నాకు చేత కాలేదు, ఒక్క నమస్కారం చేయడం నాకు చేత కాలేదు, ఇన్ని అక్కర్లేని తిరుగుళ్ళు తిరుగుతాడండి పెళ్లిలో. ఆడపిల్ల పూజ చేస్తుంటే పక్కన కూర్చుని, అమ్మా జాగ్రత్తగా చేయి నాన్న, పసుపు వేయి, కుంకం వేయి, గంధం అర్చన చెయ్యి, నాన్న ముందే గబగబా కాస్త గంధం తీసుకో, సాన మీద గంధం తీయి అని పక్కన కూర్చొని గంధం తీయించి అమ్మవారికి ఇంత జాగ్రత్తగా ఆడపిల్ల చెయ్యొచ్చో, అంత మర్యాదగా ఆడపిల్లతో చేయిస్తున్న కన్యాదాత ఎక్కడున్నాడు? ఎప్పుడూ దేనికి సరిపోతుందంటే పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా అండంతోనే సరి బతుకంత. అసలు ఆడపిల్ల చేతిలో ఏం పెట్టి నువ్వు తీసుకురావాలో అవి సిద్ధంగా ఉంటాయా? ఉండవు. ఇంకా ట్రంకు పెట్టి ఏనో ఒకటి ఉంటుంది, దిక్కుమాలిన ట్రంకు పెట్టి పెళ్లిలో, అదో పెద్ద పోస్టు. ఆ పోస్టుకి వెంపర్లాట, అక్కడ రాజకీయాలు. ఆ పెట్టె దగ్గర ఎవరినైనా పెట్టారో మిగిలిన వాళ్ళకి పెదవి విరుపులు, రాజకీయాలు, చిన్న చూపులు, అల్లర్లు, తగాదాలు, ఇన్నో. ఏది తెలుసు మనకి మాట్లాడుకోవడం పెళ్లికి అంటే, ఎన్ని పూట్లు మేము ఉంటాం, మీరు ఎన్ని పూట్లు ఉంటారు, టిఫిన్ ఏం పెడతారు, వీడి జీవితంలో వీడు పలహారం చేయని వాళ్ళగా, వీళ్ళు పెడితేనే తింటాడు, లేకపోతే వాడు బతుకులో ఎప్పుడన్నా ఇడ్లీ తింటే కదా, వాడు బతుక్కి వడ తింటే కదా, ఏం టిఫిన్ పెడతారు, కారప్పొడి పెడతారా, అప్పడాలు పెడతారు, ఒడియాలు లేవు దెబ్బలాడుకునేవాడు ఓడు ఎవరు ఓ పెద్ద ఆయన, వాడి జన్మలో ఒడియాలు తినలేదండి వాడు, ఒడియాల కోసం దెబ్బలాడినట్టు ఆ పెద్దరికం ఏంటి, దానికి అర్థం ఉండదు. ఇంకా ఇప్పుడు ఇంకా కొత్త సంస్కృతి వచ్చేసింది, వెర్రి గెంతులు, వెర్రాట్లు, వెర్రి పాటలు. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే, అసలు ఏ పాటలు మోగకూడదో ఆ పాటలన్నీ మోగించుకుంటూ ఉండాలి. ఇక్కడేమో కట్టేది తాళి, ఇక్కడేమో పెట్టేవి జీలకర్ర బెల్లం, అక్కడ ఏ పాటలు వినపడితే అమ్మవారు అసహించుకుంటుందో అవి. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? దుర్గమ్మ తల్లి నిలబెట్టామని చెప్పి ఓ చిన్న అమ్మవారి మూర్తి నోటి పెడతారు, పొద్దున్నే మాత్రం వాతాపి గణపతి భజే అని కీర్తనం ఏర్పడుతుంది. ఇంకా రాత్రి 10 వరకు ఏమిటో తెలుసా అండి కీర్తనలో? అసలు అవి ఏమిటో మీకు అర్థం కావు. అంత భయంకరమైన పాటలు విన్నంత మాత్రం చేతనే అసహ్యం వేస్తుంది. బిక్కు బిక్కు బిక్కుమంటూ ఆవిడ ఒక్కతే ఇలా నిలబడి ఉంటుంది, ఎవరు ఉండరు. ఆ పాటలు రాత్రి 9:30 వరకు ఎప్పుడైపోతాయి రా నవరాత్రులు, ఏమిరా ఈ పిల్లలు ఆగడం అని ఆవిడ అలా నిలబడి ఉంటుంది. ఇక ఇది చాలదన్నట్టు అమ్మవారిని నిలబెట్టండి, డబ్బు ఇవ్వండి, ఇలా డబ్బా డగడగడగడగడగడ ఆడిస్తూ వచ్చేపోయే వాళ్ళ స్కూటర్లు కార్లు ఆపడం,
ఎందుకు ఈ దైన్యం? ఒక క్రతువు చేస్తే దానికి ఒక పరమార్థం ఉండాలి. ఒక చాలా గొప్ప పని జరుగుతోందనుకోండి, ఎంత కోటీశ్వరుడైనా ఒక్క వ్యక్తిని తీసుకోవద్దని చెప్పేవారు పరమాచార్య. ఒక్క వ్యక్తి దగ్గర తీసుకోవద్దని చెప్పేవారు. ఎప్పుడు? అది చాలా గొప్ప క్రతువు అనుకోండి, ఒక్కరికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదో తెలుసా అండి? మిగిలిన వాళ్ళందరూ పొందవలసిన పుణ్యం ఒక్కడికి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఏమైపోతారు అప్పుడు? అప్పుడు నువ్వేం చేయాలంటే అందరి చెయ్యి వేయించాలి. అందరి చెయ్యి వేయిస్తే అందరూ అభ్యున్నతిని పొందుతారు. అటువంటప్పుడు కలపాలి, తప్ప అయిందానికి కాందానికి నువ్వు కలిపేయకూడదు. తీసుకొచ్చి ఎవడు పెట్టమన్నాడు సందుకోమూర్తిని, ఎవడు డబడబడబడ డబ్బాలు వాయించమన్నాడు, ఎవడి లేకరుపులరవమన్నాడు? కుపుత్రో జాయే తక్కచితపి కుమాతాన భవతి. నీ కాళ్ళట్టుకోవడం నాకు రాలేదు, ఆ పేరుతో లేనిపోయి ఆడంబరాలన్నింటికి పోతున్నాను. కాబట్టి ఆయన అంటున్నారు, జగన్మాతర్మాతస్తవ చరణ సేవానరచిత నవాదత్తం దేవి ద్రమిణమపి భూయస్తవమయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకృషే కుపుత్రో జాయే తత్కచితపి కుమాతాన భవతి. అమ్మా, చేస్తున్న మంచి పని కాని కృతజ్ఞత కాని ఒక్కటి లేకపోయినా పేరది పెట్టి మేమందరం ఆనందం అనుభవిస్తూ నిన్ను పక్కన పెట్టేసిన నువ్వు మాత్రం పోన్లే నా పేరు పెట్టుకున్నారని ఆనందపడుతూనే ఉన్నావు, సంతోషిస్తూనే ఉన్నావు. అమ్మా నువ్వు ఎటువంటి తల్లివమ్మా, నీ పోని ఇది తెలిసి వంగి అమ్మా తప్పైపోయిందమ్మా ఇన్నాళ్ళని, ఇప్పటికీ ఇలా నీ పాదముల దగ్గర ఇలా వంగడం నాకు రాలేదు. ఎన్నో చోట్ల వంగుతాను, కాబట్టి కుపుత్రో జాయే తత్కచితపి కుమాతాన భవతి, నీ పాదముల దగ్గర వంగపోకపోవడమే నా అహంకారం. అయినా నువ్వు నన్ను రక్షిస్తూనే ఉన్నావు, ఆ శక్తిని అలాగే ఉంచావు. అమ్మా ఎటువంటి తల్లివమ్మా నువ్వు. ఈ సందర్భంలో మీకు నేను ఒక్క విషయాన్ని విజ్ఞాపన చేస్తాను. అమ్మవారి పాదముల యొక్క గొప్పతనం అంటే ఏమిటో తెలుసా అండి? స్వధర్మమునందు నిలబడడంలో వచ్చేటటువంటి తొట్టుబాటు కలగకుండా కాపాడుతుంది ఆవిడ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడుగా ఉంటాను అంటే అది ఆయన గొప్ప విషయం. ఆయన నేను సత్యహరిశ్చంద్రుడుగా ఉంటానయ్యా నేను అబద్ధమాడిన అన్నాడు. భార్య మీరు మీ దిక్కుమాలిన సత్యవ్రతమును దీనికోసమని చెప్పేసేసి రాజ్యం వదిలేశారు, ఏమిటండి అడవిలి పాలైపోవడం ఏమిటి, నన్ను నమ్మేయడం ఏమిటి, మిమ్మల్ని నమ్మేసుకోవడం ఏమిటి? ముందు ఎవరు నమ్మేశాడండి? తన నమ్ముకోలేదు, ముందు భార్య నమ్మేశాడు. భార్య నమ్మేస్తుంటే అలా నిలబడిందంతే ఆవిడ. అమ్మేశాడు ధనం ఇచ్చేస్తే ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది, తప్ప ఆవిడ పతిని నిందించలేదు. ఇంత సత్యవ్రతం కలిగిన భర్త అంది. ఆఖరన కొడుకు చచ్చిపోయాడు, లోహితాస్యుడు. చచ్చిపోతే వచ్చి చెప్పారు పిల్లలు, అమ్మ నీ కొడుకు చచ్చిపోయాడమ్మా, చచ్చిపోయే ముందు ఏడ్చాడు, అమ్మకి నా నమస్కారం అని చెప్పండి అని చెప్పాడమ్మా, చీకటి పడిపోయింది, క్రూర మృగాలు ఎత్తుకుపోతాయి శవాన్ని, వెళ్ళి తెచ్చేసుకో అని చెప్పారు. ఆవిడ్ని ఎవరికి అమ్మేశారో ఆయన భార్యకి వెళ్ళి చెప్పింది, అమ్మా కొడుకు చచ్చిపోయేటమ్మా ఒక్కసారి చూసి వస్తానంది. ఆవిడంది, దున్నపోతల్లే ఉన్నావు, ఏదో వంక, చచ్చిపోతే చచ్చిపోయాళ్లే, నా కాళ్ళు పట్టిళ్ళింది. ఆవిడ కాళ్ళు పట్టింది. అప్పుడు కూడా ఒక్క మాట అనలేదు భర్తని. అలా అనకుండా ఉండడం అంత తేలిక విషయం కాదు. పతివ్రతగా నిలబడాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాళ్ళు పట్టి ఏడుస్తూ వెళ్ళింది. చచ్చిపోయి ఉన్నాడు కొడుకు. ఎవరు తండ్రి? ఈ సమస్త భూమండలాన్ని ఏలినటువంటి చక్రవర్తి. ఒక్కొక్కడు అటువంటి స్థితిని పొందినా భార్య పాతివ్రత్యానికి భార్య ఉపాసనకి గొప్పవాడయ్యాడు. చిత్రనళీయంలో అంటారు, సర్వభౌమ పదంబు శరణి భైరిన భోగి వంటలవాడవుచు మెరగనేడు, విమలాతపత్రముల్ వెలయగలిగిన నేడు, వర్షాతపతముల మెరగనేడు, కను సన్నదురల చేతన యజ్ఞగును విభుండు వెలయ ఒక్కని యజ్ఞ వరగనేడు, భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయూ క్రోవియూ పట్టెనేడు, విపుల కేసరినక్కటా పిల్లి చేసి అథమ విధమున ఇట్టిదే విధికృతంబు అన్నాడు. నలుడు అంతటి దైన్యాన్ని పొందాడు. అయినా దమయంతి చిన్నబుచ్చుకోలేదు, నాకు ఆయనే భర్త అంది. బాహుకా అని పిలిచారు వంటలవాడని. ఆయన తన ధర్మమునందు తాను నిలబడిపోయాడు. దమయంతికి మారుమనుగు చేస్తానంటే నాకు నలుడే భర్త అంది. కొడుకు శవాన్ని తీసుకెళ్లి రుద్రభూమిలో పెట్టింది. పెట్టి ఖాళీ ఆరిపోయిన చితుకులు పేర్చి కొడుకుని కాల్చబోతోంది. భర్త లేడు పక్కన.
వచ్చి యవతవే కాటి సుంకం చెల్లించకుండా శవాన్ని కాలుస్తున్నావు, వెళ్ళి పట్టుకురా అన్నాడు. తన భర్తని తెలియదు. కంఠం వింటే నా భర్త కంఠంలా ఉంది అనుకుంది. అంటే అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కొడుకుకి అంచేష్టి చేసి వెళ్ళిపోవాలి తెల్లవారేటప్పటికి మళ్ళీ కొలువుకి, అందుకని వెలిగించే నీ శరీరాన్ని అంది. ఆయన అన్నాడు లేదంటామే దళమౌ పయ్యదలోనా అన్నాడు. నీ పవిటలోంచి కనపడుతోంది మంగళసూత్రం అన్నాడు. అది అమ్మి పట్రా అన్నాడు. ఆయనకి ఆవిడికి వరం ఉంది వశిష్ఠ మహర్షిది. ఆ మంగళసూత్రం ఒక్క భర్తకే కనపడుతుంది, నువ్వే హరిశ్చంద్రుడు అని ఆయన కాళ్ల మీద పడి ఏడ్చింది. ఎటువంటి సత్యవ్రతమో తెలుసా అండి. అయినా సరే మన కొడుకైనా సరే ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయినా సరే వెళ్ళి దెబ్బట్రా మంగళసూత్రం అమ్మి, ఆ కొడుకుని కాలుద్దాన్న యజమానికి కాటి సుంకం కడతానన్నాడు. ఆయన నడిచిన భూమి ఈ గడ్డ. ఇవి కథలు అనుకుంటున్నారేమో, కథలు కావు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వెళ్ళి డబ్బట్టుకుని వద్దామని వెళ్ళింది. దొంగలు మీద పడితే ఆవిడే దొంగ అనుకున్నారు. ఆవిడ్ని వజ్రశిల మీద నిలబెట్టి కుత్తుక పోసేయమన్నారు. ఎవరు కోస్తారంటే ఎవడు కాటికాపరో అని తీసుకురమ్మన్నారు. హరిశ్చంద్రుడినే తీసుకొచ్చారు. తీసుకొస్తే మహాపతివ్రత నిజంగా పద్యాలు మీరు నమ్మండి నమ్మపోండి ఒక్కనాటికి నేను చదవలేను. నేను ఒకసారి ఆ ప్రయత్నం చెయ్యబోయి ఉద్విగ్నతకు లోనైపోయి చదవలేకపోయాను కూడా. శివమహాపురాణంలోనే ఇప్పుడు ఇప్పటికీ నా జన్మలో నేను ఆ సత్యహరిశ్చంద్రియం చదవలేను. ఎందుకంటే అసలు ఆ పద్యాలు చదువుతుంటే భయం వేస్తుంది. అయ్యి బాబా ఇదేమిటి పద్యాలు ఇలా ఉన్నాయని, అంత గొప్పగా ఉంటాయి. చంపైపోతున్నాడు కర్తవ్యనిష్టతోటి. విశ్వామిత్రుడు పరిగెత్తుకొచ్చన్నాడు, మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకుంటానను అన్ని ఇచ్చేస్తానన్నాడు. ఒక్కనాటికి మాట తప్పను, చంపేస్తానని కత్తి ఎత్తాడు. కత్తి పూలమాల అయిపోయింది. అప్పుడు కూడా ఆవిడంది వజ్రశిల మీద నిలబడి, మళ్లీ జన్మ అంటూ ఉంటే నాకు ఈయనే భర్తగా కావాలండి. అది ఆవిడ పాతి వాళ్ల వల్ల కదండి భరతగడ్డకింత పేరొచ్చింది. అటువంటి పతివ్రతామ తల్లులు ఈ జాతికి పేరు తెచ్చారు. ఆ పాతివ్రత్యానికి కారణం అమ్మవారి ఉపాసన. ఆ తల్లి ఉపాసన చేస్తూ ఉండిపోయినంతసేపు వాళ్ళు తమ ధర్మంలో అలా నిలబడ్డారు. నాకైతే అనిపిస్తుంది హరిశ్చంద్రుడి కష్టాల కన్నా చంద్రమతీదేవి కష్టాలే ఎక్కువ. అన్ని కష్టాలు పడింది నా తల్లి, ఎన్ని బాధలు పడిందో, ఎన్ని దెప్పి పొడిచారో, ఎంత కొట్టిందో. ఎవరో కాదనుకోండి, దేవతలే ఆ వేషంలో ఉన్నారు. అయినా ఓర్చిందండి పాతివ్రత్యంతో. హరిశ్చంద్రుడు చంద్రమతీదేవితో కలిసి అరణ్యంలో వెళ్ళిపోతుంటే కార్చిచ్చు అంటుకుంది దావానలం. ఇంత సత్యవ్రతుడైనటువంటి హరిశ్చంద్రుడు దావానలాన్ని ఆపలేకపోయాడు. వచ్చేస్తోంది మంట దగ్గరికి. చంద్రమతీదేవి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందో తెలుసా అండి? ఒక్కటే పణంగా పెట్టింది, నేను సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడి యొక్క ఇల్లాలినై పతివ్రతనయ్యుంటే. పతివ్రత అయ్యుండడం అంటే నిరంతరము అమ్మవారి పాదములను అర్చించి ఆవిడ యొక్క ఆవిడ్ని ఆదర్శంగా పెట్టుకుని భర్తని అనుగమించిన దానినైతే ఈ కార్చిచ్చు వెన్నపోసాగుగాక అందంతే. ఇప్పటికీ లోకంలో ఏమంటారంటే ఆ దండకం ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు సుప్రసన్నురాలవుతుందంటారు. అందులో తల్లి అంటుంది, శ్రీమన్ మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్షాద్విషల్లోక శిక్ష దురాలోక తేజో విరాజీ కృపాళు భవద్దివ్య చారిత్ర మెన్నంగ నేనెంత దానంచురజ్జ నీయందు వేదంబులన్ నల్గు జన్మించుటం చేసి వేల్పుల్జేత వేదేతి నామంబులన్ భక్తి పూజింతృ నీచేత శిష్ట కర్మంబులెల్లన్ ప్రవర్తించుదేవా. నిను రాజసూయాది యజ్ఞంబులందన్ ప్రపూజించియున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా. ఇదే పాడియ్యా దయాభంగి ఏమయ్యనయ్యా, ఈ రీతి ఎల్లాడు ఈ దీనులన్ కల్ప నీకెట్టుకాలో విచారింతు. నేనేల సన్నిత్య సత్యవ్రతారూఢుడౌ శ్రీహరిశ్చంద్రు భూపాలు ఇల్లాలు నేయైతియేని ప్రశస్తోరు సద్ధిత్వమే నాకు వర్తించునేని నిమేషంబులోనన్ భవజ్వాలికాజాలముంబాసి శాంతుండవైన వ్యనీహార వాపూరముంబోలి శైత్యంబునన్ గ్రాలవే వీతి హోత్ర నమస్తే 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 నమః దతలి. నేనే కాని హరిశ్చంద్రు భూపాలు ఇల్లాలినే అయితేయేని సత్యహరిశ్చంద్రుడి భార్యనైతే. ఈ మాట ఎందుకనాలి అంటే ఎన్ని కష్టములు ఒకవేళ ఆయన వ్రతం వల్ల నాకు కలిగినా ఇటువంటి భర్తని పొందాననే ఆవిడ్ని అనుగమించిన దాననైతే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ పాదములు పట్టుకోవడం వల్ల. అలా నేనే కాని ఒకవేళ అటువంటి పతివ్రతనైతే భూపాలు ఇల్లాలినే అయితే ఏనిన్ ప్రశస్తోరు సద్ధిత్వమే నాకు వర్తించునేనిన్
నేను కాని అటువంటి సాధ్యనయ్యుంటే నిమేషంబులోన ఒక్క నిమిషంలో ఆకాశాన్నంటుకుని కాలిపోతున్నటువంటి ఈ అగ్నిజ్వాలలన్నీ కూడా భవజ్వాలికాజాల ముంబాసి శాంతుండవై ఒక్క నిమిషంలో చల్లారిపోవాలి ఈ అగ్ని అంతా ఆరిపోయి నవ్య నీహార భాపూర ముంబోని శైత్యంబునన్ గ్రాలవే చల్లగా అయిపోవాలి, చల్లటి గాలులు వీచాలి. నేనే కాని పతివ్రతనైతే అమ్మవారి అనుగ్రహంతో పతిని అనువర్తించిన దాననైతే ఇది జరుగుగాక అంతే. ఆవిడ దండకం చదివి నమస్కారం చేసేటప్పటికే అగ్నిహోత్రం అంతా చల్లపడిపోయి వెన్నపూస అయిపోయింది. ఇది అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి పాదములు పట్టుకున్నటువంటి తల్లులు ఈ లోకానికి చూపించినటువంటి మర్యాద. అమ్మవారి పాదాలు పట్టుకోవడం అంటే మాటలు కాదండి, కోటేశ్వరారు మీరు సత్యహరిశ్చంద్రీ అని చెప్పారు, ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడో జరిగిందంటారేమో. ఒకనాడు ఉద్వేగంతో పరమాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తాను. వీరప్ప స్వామి అని ఒక ఐశ్వర్యవంతుడు ఉండేవారు. ఆయన ఎన్ని దేవాలయాలకో సేవలు చేశారు, ఎన్ని దేవాలయాలో పునఃప్రతిష్టలు చేశారు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు. ఆయనకి విపరీతమైన కోపం, ఎంత సేవ చేస్తారో అంత కోపం. అందుకని ఆయన పేరంటే హడిలిపోయేవారు అందరూ. ఆయన దగ్గరికి ఒక్క వ్యక్తి ఎక్కువ వెళుతుండేవారు. ఆ వెళ్ళినటువంటి ఆయన పేరు సుబ్బరాయ అయ్యర్ గారు. ఆయన మాత్రం వెళ్ళి భగవత్ కథ చెప్తుండేవారు. ఆయనకి అన్ని విని అంతమంది పెద్దల గురించి విని ఆఖరణ రోజున అన్నారు ఆయన, ఆ వీరస్వామి ఆ వీరప్ప స్వామి అన్న ఆయన, ఏమండి సుబ్బరాయ అయ్యర్ గారు మీరు రోజు పురాణం చెప్తున్నారు వింటున్నాను, ఇదంతా బానే ఉంది కానీ నాకు ఈ దిక్కుమాల కోపం పోవట్లేదండి, నాకు ఈ కోపం పోయేటట్టుగా చేసి కోపానికి మారు పేరైన వ్యక్తి కూడా ఏ దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తే కోపం పోయిందో అలాంటి గుడి ఏదైనా ఉంటే చెప్పండి నేను వెళ్ళి ప్రార్థన చేస్తానన్నాడు. ఆయన కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి అన్నారు, దుర్వాసో మహర్షి కూడా ఇలాగే బాధపడేవారండి, ఆయన కూడా తిరుక్కోయిలూరు అనబడేటటువంటి ఊరు వెళ్ళారు, అక్కడ అమ్మవారిని ధ్యానం చేశారు, ఆ తల్లి అనుగ్రహంతో కోపం పోయింది ఆయనకి. అందుకే ఒక్క తిరుక్కోయిలూరులో ఉన్నటువంటి దుర్వాసో మహర్షి యొక్క విగ్రహం పరమశాంతమూర్తిగా ఉంటుంది, కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి పాదాలను పట్టుకోండి అన్నారు. ఈ వీరప్ప స్వామి గారు సుబ్బరాయయ్యర్ గారిని కూడా తీసుకుని వెళ్ళారు తిరుక్కోయిలు. వెళ్ళి గుళ్ళోకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, పోతుంది ఏమిటి కోపం, పోలేదు, అలాగే కేకలేస్తుండేవారు. ఆ గుడంతా బాగు చేయించారు, పెద్ద రథం చేయించారు. ఆయన అమ్మవారిని తెలిసో తెలియకో రోజు వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకోండి కోపం పోతుంది అన్నారుగా సుబ్బరాయ్యర్ గారు, పోవట్లేదండి అనేవారు, పోతుంది పట్టుకోండి అనేవారు. రోజు అమ్మవారి పాదాలకు నమస్కారం చేసేవారు. కొత్త రథం తయారైపోయింది. తయారైపోయిన తర్వాత రథం ప్రదక్షిణంగా గుడికి తిరుగుతోంది. తిరుగుతుంటే గుడి ముందు రథంకి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి కదిపారు, కదలలేదు. ఎంత కదిపినా కదలకపోతే ఇదే ఒకప్పుడైతే వెంటనే ఈ వీరప్ప స్వామి పెద్ద పెద్ద కేకలు వేసేవారు, ఎవరు రథం చేసిన వాడు ఎందుకురా కదలటం లేదని. ఇప్పుడు ఆయన ఏం అనలేదు, అలా నిలబడ్డారు. నిలబడితే అమ్మవారిని అందరం ప్రార్థన చేద్దామన్నారు, ప్రార్థన చేశారు, కదిలింది రథం, వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది, మళ్ళీ కదలడం మానేసింది. ఎంత తోసినా కదలటం లేదు. అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, ఏమండి మీకు చెప్తే కోపడతారని చెప్పలేదు, ఇంత పెద్ద రథం కదా, ఈ రథం కదిలేటప్పుడు ఏదైనా బలిస్తే బాగుంటుంది, ఒక కోడినో మేకనో గొర్రెనో బలి ఇవ్వలేదు మనం, బలిస్తే బాగుంటుందండి అన్నారు. అంటే ఆయన అన్నారు ఏమిటయ్యా జగదంబ, ఈ మాటలకు ఆయనకి ఇంకొకప్పుడైతే ఎంత కోపం వచ్చేదో, ఇప్పుడు రోజు అమ్మవారి పాదాలు పట్టుకోవడంలో ఆయనకి తెలియకుండానే పోయింది ఆ కోపం. పోయి ఆయన అన్నారు, అమ్మయ్యా ఆవిడ ఆవిడ బలి కోరుకుంటుందా, ఎవడయ్యా మీకు చెప్పింది ఈ మాట, నోరులేని జీవాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ చంపేస్తే దానికోసం ఆ తల్లి ఏడవదయ్యా, దాని తల్లి ఏడిస్తే తల్లి సంతోషిస్తుందా, ఎవరయ్యా చెప్పింది, పోన్లేండి ఒక పని చేయండి, ఏదో ఒకటి బలి ఇవ్వకపోతే రథం నడవదంటున్నారుగా, నేను పెద్దవాడిని అయిపోయాను, నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, ఉన్నదంతా దేవాలయానికి వాటికి ఖర్చు పెట్టేశాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది కూడా ఖర్చు పెట్టేయండి, నేను పడుకుంటానయ్యా, ఆ చక్రాలు కదిపేయండి నా నుంచి, నాకేం బెంగలేదు నిజంగా చెప్తున్నాను అని ఆ ఉత్తరీయ ఉన్న అడుగుకు చుట్టుకునే రథ చక్రాల కింద పడుకున్నారు. పడుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోయి, అయ్యో అదేంటి వీరప్ప స్వామి గారు మీరే పడుకుంటున్నారు, లేవండి 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 అని లేపేసి ఆయన్ని అందరూ కలిసి అమ్మవారిని పెద్ద స్తోత్రం చేస్తూ రథం దోశారు. రథం కదిలిపోయింది. కదిలిపోయి వీరప్ప స్వామి గారు అక్కడ ఒక చిన్న పాక వేసుకుని అందులో ఉంటూ ఉండేవారు. ఆ గుళ్ళో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోవడమేగా మళ్ళీ ఊరని ఆయన సంతోషంతో ఆనందంతో ఇంకా ఎంత పొంగిపోయారో అమ్మ కృప చేసిందని ఆయన గబగబా ముందు నడుస్తూ వెళ్ళి తన ఇంట్లో నిలబడి అమ్మవారికి హారతిద్దామని నిలబడ్డారు. ఇప్పుడైతే రథం అలా వచ్చి ఆయన ఇంటి ముందు ఆగింది హారతి పుచ్చుకోవడానికి. హారతి ఇచ్చారు, అమ్మవారికి హారతి ఇస్తున్నారు.
ఆయన ఒక్కసారి ఆలోచించారు, చిన్న కారణం ఉంటే కోప్పడేవాణ్ణి, ఇన్ని జరిగినా కోపం రాలేదు. అమ్మా నా కోపం అంతా తీసేసావమ్మా, ఏమో అనుకున్నాను, నేను నమ్మి నీ పాదాలు పట్టుకుని ఉండుంటే ఏ స్థితిని పొంది ఉండేవాణ్ణో కదా, ఇన్నాళ్ళ తర్వాత వచ్చి నీ పాదాలు పట్టుకున్నాను అమ్మా, ఇప్పుడైనా నువ్వు అనుగ్రహిస్తే నన్ను చరమశాంతిని నువ్వు ఇవ్వవా అనుకున్నారు. అంతే ఈయన ఇచ్చిన నీరాజనం ఇలా అమ్మవారికి చూపిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి సుబ్బరాయ అయ్యర్ గారి మీద ఆయన కన్నుల నీరుతో ఒరిగిపోయారు. ఆయనలో ఉన్నటువంటి జ్యోతి వెళ్ళి అమ్మవారిలో కలిసిపోయింది. ఇప్పటికీ అమ్మవారి పాదములు అమ్మవారి పాదములే. ఇది నేను చెప్పానని మీరు అనుకుంటున్నారేమో, అమ్మవారి పాదములు ఎంత గొప్పవో, ఆ పాదములు నమ్ముకుని నమస్కారం ఒక్కసారి చేసిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారో, ఎంత గొప్ప శక్తిని పొందుతారో, ఆ నమస్కారం చెయ్యకపోవడం కృతజ్ఞతైన తల్లి ఎంత ప్రేమతో మన్ని చూస్తోందో. మనం ఎప్పుడూ తప్పులే చేస్తున్నా, కుపుత్రో జాయే తత్కచితపి కుమాతాన భవతి, ఆ తల్లి మన్ని ఎలా అనుగ్రహిస్తోందో, ఆ పాదముల జంట ఎంత గొప్పదో, ఆ పాదములను స్తోత్రం చేయకపోతే నమస్కరించకపోతే మనం ఎంత తప్పు చేసిన వాళ్ళమవుతామో మనకి గ్రహింప చేయడానికి మహానుభావుడు కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్వితా అంటూ అమ్మాని పాదములంత గొప్పవి అని వసిన్యాది దేవతలు స్తోత్రం చేశారు. అయితే నా మనసు సంతోషించిందని మీరు అనుకుంటున్నారేమో, ఈ నామాలు మిగిలినవి ఏదో ఒక్కొక్క రోజైనా చెప్పి దాటాను, కానీ నిన్న చెప్పాను పాదాల గురించి, ఇవాళ చెప్పాను, నా మనసు నిండలేదు, కాబట్టి రేపు కూడా నేను పాదాల గురించే చెప్పాను. నీ మొహం ఇట్సా, నీ తృప్తి ఇదేమి తృప్తిరా, రేపు పాదాలే అని మీరు అనుకున్నా సరే నన్ను భరించండి, కాబట్టి రేపు మాత్రం నేను మళ్ళీ పాదాల గురించే చెప్తాను, నాకు సంతోషం కలిగేంత వరకు రేపు కూడా పాదాల గురించి చెప్పి ఎల్లుండి దాటే ప్రయత్నం చేస్తాను.